గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు TV5 టాప్ స్టోరీ. రాజకీయం వ్యాపారం కాదు, కాకూడదు. నిస్వార్థ ప్రజాసేవకు అది కేంద్రం కావాలి. కానీ నేటి నేతలు పాలిటిక్స్కి అర్థాన్నే మార్చేశారు. సంపాదనకు రాజకీయాల్ని తొలిమెట్టుగా చేసుకుంటున్నారు. నాడు నెహ్రూతో మొదలు ఎందరో ప్రముఖులు సొంత ఆస్తులు అమ్ముకొని మరీ ప్రజల పక్షాన నిలబడ్డారు. ఇప్పుడు అలాంటి వాళ్లను వేళ్లపై లెక్కబెట్టొచ్చేమో. దేశంలోనే వ్యాపార రంగంలో అగ్రగామిగా ఉన్న టాటా బిర్లాలు ఏనాడు రాజకీయాలకు రాలేదు, కాంగ్రెస్ పార్టీ అనుమతించలేదు కూడా. ఇప్పుడు సివిల్ కాంట్రాక్టర్లు, మద్యం వ్యాపారులు, ఇసుక అక్రమార్కులు ఇలా ఎంతోమంది లీడర్ల అవతారం ఎత్తేశారు. పార్టీ పెట్టి మంత్రులుగానో ముఖ్యమంత్రులుగానో కూడా పెత్తనం చెలాయిస్తున్నారు. అధికార బలంతో అవినీతిని, అక్రమాలను ఎంతగా దాచాలని చూసినా ఏదో ఒకరోజు పాపం పండి అవి బయటపడ్డాక వారిపై కేసులు నమోదవుతున్నాయి. వారిపై దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తున్నా కోర్టులో బెయిల్ రావడమో స్టే ఇవ్వడమో జరుగుతోంది. ఆ తర్వాత కూడా రాజకీయ ఆర్థిక పలుకుబడితో సాక్షుల్ని ప్రభావితం చేసి ఆ కేసుల నుంచి బయటపడుతున్న సందర్భాలు అనేక ఉన్నాయి. అయితే అవినీతి కేసుల్లో లల్లూ ప్రసాద్ యాదవ్, జయలలిత, మధుకోడ, కనిమొలి, రాజా అలాగే ఇలా చాలా మంది జైలుకు వెళ్ళారు. ఇక ఏపీ విషయానికి వస్తే గౌరవనీయ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేక ఆర్థిక కేసుల్లో సిబిఐ, ఈడీ కేసులు ఎదుర్కొంటున్నారు. ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి కూడా ఉంది. అలాగే ప్రతిపక్ష నేత పైన ఆస్తుల కేసులో స్టే కొనసాగుతుందనేది వాస్తవం. ఇప్పుడు కేంద్రం, సుప్రీంకోర్టు ఒకే మాటపైకి వచ్చి అవినీతి కేసుల విచారణ త్వరగా తేల్చాలని నిర్ణయించడం శుభ పరిణామం. మాజీలైన, ప్రస్తుత ప్రజాప్రతినిధులైన వారిపై కేసులు ఏడాదిలో తేలడం ఆహ్వానించదగ్గదే. అలాగే ఒకసారి దోషులుగా తేలితే ఆ నేతల్ని రాజకీయాల నుంచి శాశ్వతంగా బహిష్కరించాలి, వారి ఆస్తులు కూడా జప్తు చేయాలి అనే డిమాండ్ చాలా కాలం నుంచి ప్రజల్లో వస్తోంది. ఈ నేపథ్యంలో రాజకీయాల ప్రక్షాళనకు ఏం చేయాలి? కుచేలుడుగా ఉండి కుబేరులవుతున్న నేతల అక్రమాలకు ఎలా చెక్ పెట్టాలి? నేతల అవినీతి తేలితే ఎలాంటి శిక్షలు ఉండాలి? ఇవన్నీ చర్చిద్దాం టాప్ స్టోరీలో. ఇక ఇవే అంశాలపై మనతో మాట్లాడడానికి శ్రావణ్ కుమారు, మాజీ న్యాయమూర్తి, ప్రముఖ అడ్వకేట్, మనకు అమరావతి స్టూడియోలో ఉన్నారు. అలాగే శోభారాణి గారు, మరో ప్రముఖ న్యాయవాది, మరికొద్దిసేపట్లో జాయిన్ అవుతారు. అలాగే గౌరవనీయ పూడి తిరుపతిరావు గారు, భారతీయ జనతా పార్టీ ప్రముఖ అధికార ప్రతినిధి, నాయకులు, మనకు వారింటి నుంచి లైవ్లో ఉన్నారు. అలాగే మురళి గారు, ప్రముఖ సిపిఎం నాయకులు, మనకు తిరుపతి నుంచి లైవ్లో ఉన్నారు. ఎస్ శ్రావణ్ గారు, నమస్కారం సార్. నమస్కారం సాంబశివరావు గారు. ఎస్, నిన్న సుప్రీంకోర్టు ఒక మంచి తీర్పు ఇచ్చింది అనుకుంటున్నారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సపోర్ట్ చేసింది, అఫిడవిట్ రూపంలో కూడా సపోర్ట్ చేశారు. కోర్టు కేసు విచారణకు వచ్చిన సందర్భంగా కేంద్రం ఏం చెప్పిందంటే, మీరు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా మేము అమలు పరుస్తాం. న్యాయమూర్తుల సెలక్షన్ కానివ్వండి, వారికి సదుపాయాల గురించి కానివ్వండి, కొత్త కోర్టుల గురించి కానివ్వండి, అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్, ఫైనాన్షియల్ మ్యాటర్స్ మేము పూర్తి స్థాయిలో సమకూరుస్తాం. రాజకీయాల్లో అవినీతి అంతమొందాల్సిందే. ఎవరైనా రాజకీయాలకు రావాలంటే అవినీతి చేసే రాజకీయాలు భయపడిపోవాలి. రాజకీయాలు క్లీన్ చేయాల్సిన పరిస్థితి భారతదేశంలో ఎంతైనా ఉందని ఒక మంచి అఫిడవిట్ రూపంలో తెలిపారు. వన్స్ కేంద్రం ఆ మాట అనగానే అక్కడ బెంచ్, 3 సభ్య బెంచ్ యాక్సెప్ట్ చేసింది. within 1 yearలో తమకు అన్ని విషయాలు తెలుసు. కానీ ఇక్కడ ఒక్కటి మనం ఫెయిర్గా మాట్లాడుకుంటే సార్, 3 రోజుల నుంచి మనం పేర్లు మాత్రం మాట్లాడద్దు. దయచేసి ఎవరు కూడా ఏ న్యాయమూర్తి పేరు కూడా మనం మాట్లాడద్దు. కానీ వారి కుటుంబ సభ్యుల పేరిట అమరావతిలో ల్యాండ్స్ కొన్నారని చెప్పేసి ఒక విషయం బయట పెట్టారు. వాళ్ళు ల్యాండ్స్ కొనుక్కోకూడదా? ఒకటి. నెంబర్ 1, ఎందుకు బయట పెట్టారంటే వారి బెంచ్ ముందు ఈ కేసు వస్తుంది కాబట్టి వారు నాట్ బిఫోర్ చేసుకోవాలి కాబట్టి, అంటే బ్లాక్మెయిల్ చేయటం, సతాయించటం, అపవాదులు చేయటం, వేరే బెంచ్కి వెళ్ళడం వల్ల లేట్ చేసుకోవటం. అంటే within 1 yearలో కనుక కేసులు పూర్తి చేయాలంటే ఎక్కడ తమకు శిక్ష పడుతుందని భయం కొంతమందికి. ఎవరైనా సరే, ప్రతిపక్ష నాయకులైనా అధికారపక్ష నాయకులైనా సరే, కేసులు 1 yearలో ఫైనల్ చేయాల్సిందే, ఫినిష్ చేయాల్సిందే. అక్రమార్కులు అయితే జైల్లో పెట్టాల్సిందే, వాళ్ళ ఆస్తులు కూడా జప్తు చేయాల్సిందే. శ్రావణ్ గారు. సాంశీరావు గారు నమస్కారం అండి. పెద్దలకు కూడా, ప్యానలిస్టులకు కూడా, మీ ద్వారా వారికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. సాంశీరావు గారు, మీరు అడిగిన ప్రశ్నకి నేను ఒక 2 నిమిషాలు ఇప్పుడున్నటువంటి ఈ మధ్య ఈ రోజు నుంచి నిన్న ఈ రోజు వాట్సాప్లో అండ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఒక అంశం గురించి మన 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 ప్రజలకి ఒక మంచి సందేశం ఇవ్వాలి. ఎందుకంటే దేశ చరిత్రలో డాక్టర్ బాబాసాహెబ్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో న్యాయ వ్యవస్థకి చాలా అత్యున్నతమైనటువంటి వ్యవస్థ అది. ఆ వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ఎస్సీ ఎస్టీ బీసీలుగా ఒక భారతీయ పౌరుడిగా మా మీద ఉంది. ఎందుకంటే ఒక న్యాయవాదిగా ఆ వ్యవస్థలో భాగస్వామిగా నేను ఈరోజు న్యాయ వ్యవస్థ మీద, మా న్యాయమూర్తుల మీద, మా ఫ్యామిలీలో న్యాయమూర్తుల మీద వస్తున్నటువంటి అంశాలకి నేను పూర్తి స్థాయిలో కాకపోయినా నాకున్న నాలెడ్జ్లో ఒక క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత వెళ్తాను. ఎందుకంటే రేపు సోమవారం మేము దీని మీద ప్రజాప్రయోజన వాద్యం వేయడానికి కూడా నేను అన్ని డాక్యుమెంట్స్ సిద్ధం చేస్తున్నాను. ఒక్క మాట చెప్పిన తర్వాత నేను డిబేట్లోకి వెళ్తాను. సాంబశివరావు గారు ఎంత దౌర్భాగ్యకరంగా ఈ ప్రభుత్వం న్యాయ వ్యవస్థని అవహేళన చేస్తూ రాజ్యాంగాన్ని అవహేళన చేస్తుంది అంటే, సాంబశివరావు గారు నిజంగా నిన్న ఏదైతే గౌరవ న్యాయమూర్తి వారు 1 ఇయర్లోపు ఈ కేసులు పూర్తి చేయాలనే జడ్జిమెంట్ ఇవ్వటానికి సంసిద్ధం అవుతున్న సందర్భంలో వారి ఆఫీసుని మిస్యూజ్ చేయడానికి ప్రభుత్వం ఎంతకి కొన్నారు, దానికి ఏ విధమైనటువంటి జీవోలు ఉన్నాయని దాచిపెట్టేసి ఆ కొన్న 35 lakhs 25 lakhs అనే అమౌంట్ని పక్కన పెట్టేసి ఒక ఎందుకు దానికి ఒక విలువలైనటువంటి ఒక DTP డాక్యుమెంట్ ఒకటిని బయటపెట్టింది సాంబశివరావు గారు. ఇది చాలా చాలా గర్హనీయం. ఇది న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తులు సహజంగా మీడియాకు వచ్చి చెప్పుకోలేరు. వాళ్ళ యొక్క డిసడ్వాంటేజ్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఈ విధంగా ఒక వైరల్ చేసి వైసీపీ నాయకులు కానీ గొప్ప పదవుల్లో ఉన్నామని ఫీల్ అయ్యే వాళ్ళు కానీ చాలా దౌర్భాగ్యంగా మాట్లాడుతున్నారు. సాంబశివరావు గారు, ఈ న్యాయమూర్తులకి, న్యాయవాదులకి, జర్నలిస్టులకి, ఎంపీలకి, ఎమ్మెల్యేలకి ఒక సొసైటీ ద్వారా భూములు కేటాయించాలి, వాళ్ళకి గవర్నమెంట్ రేటుకి భూములు అమ్మాలి అనేది ఈ రోజు వచ్చిన జీవో కాదు, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది కాదు, లేకపోతే గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చింది కాదు. 2004వ సంవత్సరం 2005వ సంవత్సరంలోనే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వారి తండ్రి గారు హయాంలోనే జీవోలు వచ్చినాయి. సాంబశివరావు గారు, మీకు GOMS నెంబర్ 34 24/1/2019న ఈ జీవో ద్వారా మొన్న ఏదైతే ఈ వైరల్ అవుతుందో వారికి కొన్ని ల్యాండ్స్ కట్టబెట్టడం జరిగింది. సాంబశివరావు గారు, ఇది ఒక డాక్యుమెంట్. దీంట్లో కొనుక్కున్న వాళ్ళు 30 లక్షలకి ఫ్లాట్ కొనుక్కున్నారు, 25 లక్షలకి కొంతమంది న్యాయమూర్తులు ఫ్లాట్లు కొనుక్కున్నారు. సాంబశివరావు గారు, ఈ ఫ్లాట్లు కొనుక్కోవడానికి కారణం గౌరవ సుప్రీంకోర్టు వాళ్ళకి ఫ్లాట్లు కొనుక్కున్న వాళ్ళకి ఎవరికైతే న్యాయమూర్తులకి జీవో ద్వారా ఫ్లాట్లు ఇచ్చారో, ఒక సొసైటీ ద్వారా ఫ్లాట్లు ఇచ్చారో, ఆ ఫ్లాట్లకి గౌరవ హైకోర్టు ఫ్లాట్లు జడ్జిలకి మిగతా వాళ్ళకి ఫ్లాట్లు ఇవ్వద్దని కొట్టేసిన తర్వాత దాని మీద ఒక సొసైటీ వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సాంబశివరావు గారు, సివిల్ అప్పీల్ నెంబర్ 3791/3793/2011 ఈ సివిల్ అప్పీల్లో గౌరవ సుప్రీంకోర్టు వారు ఫ్లాట్లు ఆల్రెడీ ఎవరైతే కొనుక్కున్నారో, ఎవరి పేరు మీద ఇచ్చారో వాళ్ళకి అబ్జెక్షన్ లేదు, వాళ్ళు ఫ్లాట్లు కొనుక్కోండి, సొసైటీ ద్వారా ఫ్లాట్లు గవర్నమెంట్ ఇవ్వాలి అనుకున్నప్పుడు గౌరవ న్యాయమూర్తులు కానీ ఇంకొకళ్ళు కానీ కొట్టుకోవడానికి అబ్జెక్షన్ లేదని చెప్పిన తర్వాత గౌరవ సుప్రీంకోర్టు ఇంటీరియర్ ఆర్డర్స్ ని బేస్ చేసుకొని ఒక జీవో ద్వారా GOMS నెంబర్ 34 ద్వారా 24/1/2019వ సంవత్సరంలో గౌరవ న్యాయమూర్తులు ఎవరైతే ఉన్నారో వారు కొనుక్కున్నారో లేదో నాకైతే తెలియదు కానీ అందరికీ కూడా ఫ్లాట్లు కేటాయించారు 35 లక్షలకి 25 లక్షలకి. ఇది ఒక సొసైటీ ద్వారా కొనుక్కున్నారు, జీవో ద్వారా కొనుక్కున్నారు, గవర్నమెంట్ ఆర్డర్ ద్వారా కొనుక్కున్నారు, దానికి సుప్రీంకోర్టు అప్రూవల్ ద్వారా కొనుక్కున్నారు. దీనికి నిందలు వేసేసి ఎవరు పడితే వాళ్ళు ట్రయల్ వైరల్ చేసి పడేసి న్యాయమూర్తుల యొక్క పేర్లు బయట పెట్టేసి న్యాయమూర్తులు గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడికి తొత్తులని మాట్లాడి, న్యాయవాదులు తొత్తులని మాట్లాడి, వాదిస్తున్న న్యాయవాదులను తొత్తులని మాట్లాడుతున్న ఈ బుద్ధులేని సిగ్గులేని రాజకీయ నాయకులకి న్యాయ వ్యవస్థ ఒకరోజు సమాధానం చెప్తుంది. న్యాయమూర్తులు బయటకు వచ్చి మాట్లాడుకోలేరని, వారికి వాయిస్ లేదని మీ ఇష్టం వచ్చినట్టు వైరల్ చేస్తారా? మీ ఇష్టం వచ్చినట్టు కొన్న అమౌంట్ని జీవోలన్నీ సర్పస్ని చేసి ఈరోజు న్యాయమూర్తుల్ని బయటికి లాగి వారిని ఆఫీస్ని మిస్యూజ్ చేయాలని చూస్తారా? సాంబశివరావు గారు, న్యాయవాదిగా మేము చెప్తున్నాం, న్యాయవాదులు ఖచ్చితంగా మేము న్యాయస్థానాలను కాపాడుకుంటాం, జడ్జిలను కాపాడుకుంటాం, వారి వ్యవస్థను కాపాడుకుంటాం. ఎస్సీ ఎస్టీ బీసీలకి ఈ న్యాయస్థానాల ద్వారానే ఈ రోజు మాకు న్యాయం జరుగుతుంది. వారి ఆఫీసును కాపాడుకోకపోతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని మేము అవమానపరిచినట్టే నేనైతే మీ ద్వారా ప్రజలకు విన్నపం చేస్తున్నాను. సాంబశివరావు గారు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ద్వారా కొనుక్కున్నాం. ఇంకో రెండో విషయం సాంబశివరావు గారు, మీరు అడిగిన ప్రశ్నకి 1 నిమిషంలో సమాధానం చెప్తాను. నిన్న ఇచ్చినటువంటి గౌరవ సుప్రీంకోర్టు వారు ఏదైతే జడ్జిమెంట్లో కొన్ని అంశాలు చేశారో ఈ అంశాలు గనక అమల్లోకి వస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పరిపాలన ఆంధ్రప్రదేశ్ రాజధాని తీసుకెళ్లి హైదరాబాద్ లో పెట్టుకోవాల్సి వస్తుంది. వన్ డే డే బై డే శుక్రవారాలు గురువారాలు లేవిక సోమవారం నుంచి శుక్రవారం దాకా ట్రైలు, శని ఆదివారాలు రెస్ట్ తీసుకుని మళ్ళీ సోమవారం పొద్దున్న 10 గంటలకు వెళ్ళి కూర్చోవాలి. చూద్దాం న్యాయ వ్యవస్థ మీరు చలగాటం ఆడుతున్నారు. న్యాయ వ్యవస్థలోనూ మీరు న్యాయ వ్యవస్థ చలగాటమని ఏ రాజకీయ నాయకుడు కూడా ఈ రోజు బతికి పట్టబడిన సందర్భం లేదు. నిజాయితీగా పనిచేస్తున్న న్యాయమూర్తుల మీద న్యాయస్థానాల మీద మీరు బురద చల్లుతున్నారు. దీని పర్యవస్థానాలు ఎలా ఉంటాయో 2022 ఎండింగ్ కల్లా మీకు తెలుస్తుందని తిరుపతిరావు గారు నమస్కారం సార్. నమస్కారం సాంబశివరావు గారు, అలాగే తోటి ప్యానలిస్టులందరికీ కూడా నమస్కారం. తిరుపతిరావు గారు, నిన్న కేంద్ర ప్రభుత్వం అత్యద్భుతమైన అఫిడవిట్ వేసింది. నేను ముందే మీకు చెప్పాను, ఈ న్యాయస్థానం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా త్వరితగతిన కేసులు పరిష్కరించడానికి మా సహాయం ఎప్పుడు ఉంటుంది, ప్లీజ్ ఆర్డర్ అని చెప్పిన తర్వాత క్వైట్ ఆర్డర్స్ వచ్చాయి సార్. ఇది ఒక పార్టీకి వ్యతిరేకమో ఒక ప్రభుత్వానికి వ్యతిరేకమో వేరే వాళ్ళకి అనుకూలమో అని నేను అనుకోవడం లేదు సార్. ఇది భారతదేశాన్ని మొత్తానికి వర్తిస్తుంది కాబట్టి దయచేసి ఎవరికి వాళ్ళు భుజాలు తుడుముకోనక్కర్లేదు. ఎవరైనా సరే అవినీతి చేసిన వాళ్ళు, ఇన్వెస్టిగేషన్ కేసులు చేస్తున్న వాళ్ళు, ట్రయల్ జరగకుండా ఆపుకుంటున్న వాళ్ళు, స్టే మీద కొనసాగుతున్న వాళ్ళు అందరూ కూడా ఇక ట్రయల్ ఎదుర్కోవాల్సిన టైం వచ్చింది. న్యాయస్థానంలో బోనెక్కాల్సిన టైం వచ్చింది. దయచేసి ఎవరైనా సాక్షుల్ని ప్రభావితం చేసినా ఆర్థికంగా కొనాలని ట్రై చేసినా, ఎందుకంటే గాలి జనార్దన్ రెడ్డి గారు ఒకప్పుడు మీ పార్టీ అధినేత న్యాయమూర్తికే లంచం ఇవ్వబోయే బెయిల్ కేసులో ఎటువంటి సిగ్గుచేటు పనిచేశారో మనందరికీ తెలుసు. దయచేసి ఇది అందరికీ వర్తిస్తుంది, వర్తించాలి కూడా. మరి దీనిపైన సార్ ముఖ్యంగా నిన్న కేంద్ర ప్రభుత్వం లేదా అల్టిమేట్గా సుప్రీంకోర్టు ద్వారా వచ్చినటువంటి ఒక అంశం అది. కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ వేసింది, సుప్రీంకోర్టు ద్వారా వచ్చినటువంటి ఒక అంశం. ఆ అంశాన్ని మనం తీసుకునేటప్పుడు అది దేశంలో ఉన్నటువంటి ప్రతి రాజకీయ నాయకుడికి దాంట్లో ఆ అంశంలో ఇన్వాల్వ్ అయినటువంటి అంశం. అది ఏ ఒక్కరికి చెందినటువంటిది కాదు. అది ఒక జగన్మోహన్ రెడ్డో లేకపోతే మీరు ఇందాక అన్నటువంటి గాలి జనార్దన్ రెడ్డి గారు లేకపోయినట్లయితే లాలూ ప్రసాద్ యాదవో లేకపోయినట్లయితే ఈ వేరే ఎవరో అనేది కాదు. అక్కడ రాజకీయాల్లో ఏదైతే నరేంద్ర మోడీ గారి ఆలోచన మేరకు సుపరిపాలన నేను ఒకే వర్డ్ చెప్తా, దాని గురించి విస్తృతమైనటువంటి పదజాలం కాబట్టి నేను భావిస్తూ సుపరిపాలన ధ్యేయంగా వెళ్తున్నటువంటి నేపథ్యంలో నిన్న ఒక అంశాన్ని బయటకు తీసుకురావడం జరిగింది. 1 సంవత్సర కాలం లోపలే ఎవరు ఏదైతే రాజకీయ ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వ్యక్తుల మీద ఉన్నటువంటి కేసులన్నీ కూడా సత్వర విచారణ జరిగి వాళ్ళు శిక్షించబడాలి. అప్పుడే గాని రాజకీయాల్లో ఈ అవినీతి అనేది పారదోళడం కాదనేది ఒక ప్రధాన ఉద్దేశంతో వచ్చినట్టు. దురదృష్టం ఏంటంటే ఇది సుప్రీంకోర్టు నుండి వచ్చింది, స్థానిక హైకోర్టు నుండి ఏమీ రాలేదు. సుప్రీంకోర్టు అనేది 130 కోట్ల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటిది. ఇంకా చెప్పాలి అనేసి అంటే పోనీ 130 అందరు ప్రజలు సాధారణ ప్రజలకి ఈ ఈ తాలూకా ఈ నిర్ణయంతో ఏమీ సంబంధం లేదు కాసేపు తీసేస్తే, ఈ దేశంలో ఉన్నటువంటి అందరూ ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటిది. మరి మన రాష్ట్రంలోకి వచ్చేసరికి ఏదో ఒక వ్యక్తి కోసమనే ఇది వచ్చింది, ఇది ఒక వ్యక్తి కోసమనే వచ్చింది అన్నటువంటి భావన కూడా ఎక్కడ ఎక్కువ చర్చ నడుస్తుంది. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ వేరే రాష్ట్రాల్లో అవినీతి పరులు లేరా? ఉన్నారు, వేరే రాష్ట్రాల్లో కూడా అవినీతి పరులు ఉన్నారు. కానీ ఆ రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఇటువంటి వాతావరణం ఎక్కడ నిర్మితం అవ్వలే. కారణం ఏంటనేసి అంటే 21 కేసులను ఎదుర్కొంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండడం. సరే ఆ కేసులు వాళ్ళు చెప్తున్నారు కదా, ఈ కేసులు మాకేమీ సంబంధం లేనివి, అప్పుడెప్పుడో తెలుగుదేశం కాంగ్రెస్ కుమ్మక్కయ్యని పెట్టారు. మరి అలాంటప్పుడు దాని గురించి పట్టించుకోవాల్సిన పనే వచ్చింది ఆ పార్టీకి అయితేనేమి ఆ పార్టీ పెద్దలకైతేనే. ఇంకొక వాదన కూడా వినిపిస్తుంది, చంద్రబాబు నాయుడు గారు ఈ కేసుల్ని విచారణ ఎదుర్కోకుండా ఆయన స్టేలు తెచ్చుకుంటున్నారని ఒక వాదన వినిపిస్తుంది. అది కూడా నిన్న మొన్న ఏదైతే శ్రావణ్ కుమార్ గారికి తెలుసు, మన హైకోర్టుకు సంబంధించినటువంటి అంశం ఏదైతే అమరావతికి సంబంధించినటువంటి దాని జోలికి నేను పోదలుచుకోలేదు. అమరావతికి సంబంధించినటువంటి విషయంలో హైకోర్టు ఒక ప్రస్తావన చేయడం జరిగింది, లేకపోతే ఏదో వచ్చింది, అది వేరే. పోనీ అది హైకోర్టుకు సంబంధించింది కాబట్టి దాని గురించి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజల్లోనో లేకపోతే రాజకీయ శ్రేణుల్లోనో చర్చ ఉంది అనేసి అంటే ఒక అర్థం. ఇది యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు సంబంధించింది వస్తే, ఇందాక నేను ఒక సామెత చెప్తున్నా, ఏదో గుమ్మడికాయ దొంగ అంటే మన భుజాలే తడువుకున్నాం అన్నాడు. ఇక్కడ తడువుకునే పరిస్థితి, సరే కొన్ని తడువుకోనియండి, ఆ తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తడువుకుంటారు, దానికి మనం ఒక పక్కన పెడదాం. గమ్మత్తు అయిన విషయం ఏంటంటే మరీ దుర్మార్గంగా ఇప్పుడు ఇవాళ నిజంగా మనం మీరు ముందు అన్నట్టుగా మనం ఏ జడ్జీల పేర్లు కూడా ప్రస్తావించడానికి లేదు. ఏ జడ్జి సుప్రీంకోర్టే కాదండి, మ్యాజిస్ట్రేట్, కింది స్థాయి మ్యాజిస్ట్రేట్ దగ్గర నుండి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వరకు ఇచ్చినటువంటి ఏ తీర్పు మీద కూడా దేశంలో ఉన్నటువంటి ఏ పౌరుడికి కూడా వ్యతిరేకత వ్యక్తపరిచే హక్కు ఎవరికీ లేదు. కేవలం అప్పీల్ చేసుకోవడానికి అర్హత ఉంది, అవకాశాలు ఉన్నాయి, అప్పీల్ చేసుకోవచ్చు, అప్పీలేట్ అథారిటీస్ ఉన్నాయి. అది మన రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి ఒక వెసులుబాటు. ఇలాంటి వ్యవస్థలో ఆ సుప్రీంకోర్టు జడ్జీలు తీసుకురావటం, వాళ్ళు అంటే ఇప్పుడు ఇక్కడ ఆస్తులు అనేవి సుప్రీంకోర్టు జడ్జి కొనకూడదని ఏమన్నా అక్కడ వాళ్ళ దాన్ని ఏమంటారు, శ్రావణ్ కుమార్ గారు చెప్పాలి, దానికి ఏదో అంటారు, కోడ్ ఆఫ్ కాండక్ట్ ఏదో ఉంటుంది. ఆ కోడ్లో ఏమన్నా ఉందా అనేసి అంటే అది కూడా లేదనే నేను భావిస్తాను. ఆస్తులు కొనుక్కున్నారు, లేదు నిజంగానే ఒకవేళ ఆస్తులు కొన్నారండి, అక్రమంగానే కొన్నారు, మీరు అంటున్నట్టు అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారానే ఏదో జరిగింది, ఇవాళ నిరూపించాల్సిందే మీరే కదా. ముందెందుకు ఈ అత్యుత్సాహము, ముందెందుకు ఈ ప్రచారము, ఈ న్యాయ వ్యవస్థ తాలూకా చర్యలు ఇవన్నీ ఎందుకని? కాబట్టి ఈ విషయంలో మనం ఆలోచించి దయచేసి న్యాయ వ్యవస్థ తాలూకా అస్తిత్వానికి దెబ్బ తగిలే విధంగా ఈ న్యాయమూర్తి అంటే లాస్ట్కి ఎలా వస్తుందంటే ఇలా వెళ్తూ ఉంటే న్యాయ స్థానానికి ఆశ్రయించడానికి ప్రజలు భయపడే పరిస్థితి వస్తుంది. న్యాయస్థానంలో న్యాయాధికారిగా కూర్చోవడానికి ఆ వ్యక్తులు భయపడే పరిస్థితి కూడా రావచ్చు. కాబట్టి తిరుపతిరావు గారు చెప్పండి, ఇప్పుడు మన రాష్ట్రంలో అధికార పార్టీ నేతలు చేస్తుంది అది అంటే ఎవరి దగ్గర కేసు వస్తుందో తెలుసుకొని వారి వ్యక్తిత్వాన్ని హరణం చేయటం, వారికి లేనిపోని ఆపాదించటం, ఆయన బెంచ్ మీద తప్పించుకునేలాగా చేయటం, ఇది వీళ్ళ బ్లాక్మెయిలింగ్ టాక్టిక్స్. కానీ ఎవరు కూడా ఇవాళ ఇవన్నీ అర్థం చేసుకున్న న్యాయమూర్తులు ఎవరు కూడా ఎటువంటి ఆలోచన లేకుండా, ఎటువంటి బ్లాక్మెయిల్కి లొంగకుండా తమ తీర్పులు ఇస్తూ ఉన్నారు. మనకి శ్రావణ్ కుమార్ గారు చెప్పినట్టుగా వీళ్ళు న్యాయమూర్తుల మీద మాట్లాడితే వాళ్ళు చేయాల్సిన పనులు చేస్తారు సార్, ఎందుకంటే వీళ్ళు చేయాల్సిన పనులు చేస్తున్నారు కదా, వాళ్ళు చేయాల్సిన పనులు చేస్తారు, కానీ అది మంచిది కాదు. ఏదైతే విజయసాయి రెడ్డి గారు వాళ్ళు నేరుగా మాట్లాడుతున్నారో అది ఏ పార్టీకి మంచిది కాదు, ఏ రాష్ట్రానికి మంచిది కాదు. ఒక విచ్చలవిడితనం, బాగా డబ్బు సంపాదించిన అహంభావం ఏ నాయకుడికి ఉండకూడదు, ఏ పార్టీకి కూడా ఉండకూడదు. ఇది ప్రజాస్వామ్యంలో అవలక్షణంగా దారితీస్తుంది తప్ప ఇంకో దానికి. స్వాగతం శోభారాణి గారు, నమస్కారం మేడం. నమస్తే అండి మేడం. మనం అంటే గౌరవనీయ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడే ఎవరికి ఎన్ని హక్కులుంటాయి, బాధ్యతలు ఉంటాయి అని స్పష్టంగా పేర్కొన్నారు. ఏ రాజ్యాంగం ప్రకారం అయితే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి పదవి చేపట్టారో, ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతున్నారో, ఎన్నికలు జరుగుతున్నాయో, అదే రాజ్యాంగం ప్రకారం ఆనరబుల్ జడ్జెస్ కూడా హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి, లోయర్ కోర్ట్స్కి వస్తుంటారు. వీరికి ముఖ్యమంత్రి అవడానికి ఏ రాజ్యాంగం అయితే తోడ్పాటు అందించిందో అదే రాజ్యాంగం న్యాయమూర్తులు కూడా వర్తిస్తుంది. వీరు ఎవరికి పార్టీ టికెట్ ఇవ్వాలి, ఎవరికి ఎంపీ టికెట్ ఇవ్వాలి, ఎలా గుర్తు పెట్టుకోవాలి, అంటే ఎలా జెండా ఉండాలి అన్నది కూడా వీళ్ళ పార్టీలో ఏ న్యాయమూర్తికి ఇంతవరకు స్టేటస్ ఇవ్వలేదు, స్టే ఇవ్వలేదు మేడం. అలా పరిధి కాదది. కానీ ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వం ఒక వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని, ఒక కులాన్ని దృష్టిలో పెట్టుకొని, ఒక మతాన్ని దృష్టిలో పెట్టుకొని, ఒక ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకొని జీవోలు కనుక ఇచ్చినట్టయితే ఆ జీవోలు చెల్లవు. ఎనీ జీవో మస్ట్ బి ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ఎంటైర్ స్టేట్. అంతేకాకుండా అంటే కోర్టు ఎక్కడెక్కడ స్టే ఇచ్చింది మేడం? తమ పార్టీ కలర్ అన్ని గవర్నమెంట్ ఆఫీసులకు వేస్తుంటే, లేదు అమరావతి భూముల మీద భూములు ఇచ్చిన రైతులను వేధిస్తుంటే, అలాగే గంగాధర్ గారు కాంగ్రెస్ నాయకులు టీవీ 5లో ఒక జస్ట్ పీపీఈ కిట్లు లేనందుకు ఆయన మీద అన్నందుకు కేసు పెట్టారు. సుధాకర్ గారి కేసు నుంచి ఎన్నో కేసులు మనం చూసాం. వారు చేస్తే గొప్ప, వేరే వారు చేస్తే చేయకూడదు. విజయసాయి రెడ్డి గారు ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారంటే, ఆయన ఒకప్పుడు అన్నాడు మేడం, 90% ఉద్యోగాలన్నీ మన వాళ్ళకే వచ్చాయి, ఇంకో 10 కొంతమందికి రాకపోతే నెక్స్ట్ ట్రిప్లో మేము ఫిలప్ చేస్తా ఉన్నారు. బయట కూడా నా దగ్గర ఉంది మేడం. ఇంతవరకు ఆయన అరెస్ట్ చేయలా, ఇంతవరకు చర్యలు తీసుకోవాలా, ఇంతవరకు ఆయన మీద కేసులు పెట్టలా, అవినీతి కేసులు పెట్టలేదు. సాక్ష్యాలు ఎవరివాళ్ళు అర్థం కావట్లేదు. అసలు మీ స్టేట్లో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. అసలు వినపడుతుంది మేడం, మాట్లాడండి. వినపట్లేదు సార్. సార్ నమస్తే అండి. పార్టిసిపెంట్స్ అందరికీ నమస్కారం. ఇక్కడ ఒక మంచి సంకేతం సార్, రాజకీయ నేరస్తులకు సంబంధించిన కేసులు ప్రత్యేకంగా త్వరితగతిన పరిష్కరించబడాలి అనే ఒక డెసిషన్ ఏదైతే తీసుకున్నారో, అండ్ జ్యుడిషియల్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఇది త్వరగా జరగాలి, ఇంప్లిమెంట్ కావాలి అని చెప్పారో, దట్ ఈస్ వెరీ గుడ్ సైన్ అండి. ఎందుకంటే సార్ ఈరోజు ఈవెన్ జ్యుడిషియరీ ఈజ్ ఆల్సో బీయింగ్ పొలిటిసైజ్డ్. రాజకీయం కాని విషయం ఏదీ లేదు సార్, కానీ జ్యుడిషియరీ చాలా డిస్క్రిషనరీ పవర్తో స్వతంత్ర ప్రతిపత్తి కలిగి నడుస్తుంది అనేది గతంలో ఇండియన్ జ్యుడిషియరీ మీద అన్ని దేశాల్లో చాలా గౌరవం ఉండేది సార్, ఈవెన్ పోలీస్ సిస్టమ్ మీద కూడాను. ఈరోజు ఇండియన్ జ్యుడిషియరీని కూడా మనం నమ్మలేమేమో న్యాయ వ్యవస్థని అనే పరిస్థితుల్లోకి రాజకీయ పార్టీలు ఇవాళ న్యాయ వ్యవస్థను అవహేళన చేసే విధంగా తీసుకొని పోతా ఉన్నాయి. అందుకని న్యాయమూర్తులను కూడా రాజకీయం చేసేసి జ్యుడిషియరీని పొలిటిసైజ్ చేసి అల్టిమేట్ గా వాళ్ళకి ఏది కావాలో ఆ జడ్జిమెంట్లు ఇప్పించుకునే దిశగా న్యాయ వ్యవస్థ మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చే క్రమంలో ఇవన్నీ మనం వింటున్నాం సార్. ఈ సందర్భంగా నేను ఒక బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ జ్యుడిషియల్ సిస్టమ్ నేను ఒకటి చెప్తున్నాను సార్, జస్టిస్ డిలేడ్ జస్టిస్ డినైడ్ అని. అంటే న్యాయం ఆలస్యం అయితే అన్యాయం జరిగినట్లే అని, అంటే న్యాయానికి న్యాయం జరిగినట్లే, న్యాయం చేయనట్లే అని, జస్టిస్ డిలేడ్ జస్టిస్ డినైడ్ అని. సో ఈరోజు అది చాలా సందర్భోచితంగా ఉందని నేను అనుకుంటున్నాను సార్. ఇకపోతే నేను ఒకటి చెప్తా ఉన్నాను సార్, ఏడాదిలోగా వ్యవస్థ అది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇంప్లిమెంట్ అయితే ఈరోజు 131 కోట్ల మంది ప్రజానికాన్ని జ్యుడిషియరీ చాలా రకాలుగా కాపాడుతుందని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను సార్. రాజకీయాలను అడ్డం పెట్టుకొని విత్ ఇన్ నో టైం కుబేర్లుగా మారుతున్న వాళ్ళ మీద ఏ రకమైనటువంటి యాక్షన్స్ లేవు. వాళ్ళు కొంతమంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి ఈ ఫ్యాక్షన్ రాజకీయాలలో అనేక మంది హత్యలకు గురవుతున్నా కూడా సిబిఐ చేతుల్లోకి వెళ్లిన కేసులు కూడా అసలు అవి ఏం చేస్తున్నాయో తెలియదు, ఎవరి పక్షాన ఉన్నాయో తెలియదు అనే ఒకలాంటి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే విధంగా ఈ పొలిటికల్ పార్టీలు ఆ వాతావరణాన్ని క్రియేట్ చేసి న్యాయ వ్యవస్థ మీదే అనుమానం వచ్చే పరిస్థితులు కల్పిస్తున్నది నిజం. ఇప్పుడు ఈ పరిస్థితిలో న్యాయస్థానానికి అన్యాయం జరుగుతున్నప్పుడు, ఇక న్యాయస్థానాలు కాదు అనుకున్నప్పుడు ఇంకెక్కడికి వెళ్లాలో అర్థం కాని పరిస్థితి మంది. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డిస్క్రిషనరీ పవర్ కంప్లీట్ గా జ్యుడిషియరీకి ఇచ్చి దానికి ఎవరు అతీతులు కారు, నోబడీ ఎక్సెప్షన్ బిఫోర్ ఆనరబుల్ కోర్ట్స్ అనేది జ్యుడిషియరీ ముందు ఎవ్వరు అతీతులు కారనే ఒక బేసిక్ స్ట్రక్చర్ ని ఇచ్చినటువంటి ఈ జ్యుడిషియరీ ఏదైతే ఉందో, దట్ ఈస్ బీయింగ్ ఎక్స్ప్లాయిటెడ్, దట్ ఈస్ బీయింగ్ హ్యూమిలియేటెడ్, దట్ ఈస్ బీయింగ్ పొలిటిసైజ్డ్ అండ్ దట్ ఈస్ బీయింగ్ డిస్ట్రాయిడ్ అని నేను చెప్పదలుచుకున్నాను సార్. వీటన్నిటికీ కారణం ఈ అవినీతిలో కూరుకుపోయినటువంటి లక్షలాది కోట్లు సంపాదించుకున్నటువంటి రాజకీయ నేతల్లో చేతుల్లోకి వెళ్తున్నటువంటి ఈ వ్యవస్థలతో పాటు న్యాయ వ్యవస్థ కూడా వెళ్తుందేమోననే భయాన్ని కల్పిస్తున్నటువంటి రాజకీయ నాయకులు చేసేటువంటి కుట్ర. సో నేనేమంటున్నానంటే సార్, ఈరోజు ఒక జడ్జిమెంట్ రాబోయే ముందు ఆ జడ్జి క్యారెక్టర్ ఏంటి, ఆ జడ్జి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆ ఫ్యామిలీలో ప్లస్ అండ్ మైనస్లు ఏంటి, దాన్ని కెలికితే వీళ్ళకి వచ్చే ప్రో అండ్ కాన్స్ ఏంటి అనేది లెక్క పెట్టుకొని ఇమీడియట్ గా ఏదైనా ఒక జడ్జిమెంటో లేదంటే ఒక సజెషనో ఏదైనా ఒక అమెండ్మెంట్ చేయడానికి సమాజంలో జరుగుతున్న అకృత్యాలకి సంబంధించి ఏదైనా అమెండ్మెంట్ చేసే విధంగా క్విక్ డెసిషన్ తీసుకొని జడ్జిమెంట్ ఇవ్వాలని అనుకుంటుందో వెంటనే ఆ న్యాయమూర్తుల హిస్టరీని బయటకు తీసి వాటితో గేమ్స్ ఆడుకుంటూ పొలిటికల్ లీడర్స్ టైము కాలయాపన చేసుకుంటూ వాళ్ళు బతికిపోయే విధానాన్ని ఈ రోజు కళ్ళ కట్టినట్టు చూస్తున్నాం సార్. ఇది అత్యంత ప్రమాదకరమైంది సార్. ఈ రోజు అదే ఆంధ్రప్రదేశ్ లో జరుగుతా ఉంది. సరే, రెస్ట్ ఆఫ్ ది కంట్రీ గురించి నేను చెప్పదలుచుకోలేదు సార్, బట్ ఈ రోజు యాజ్ ఆఫ్ నౌ ఆంధ్రప్రదేశ్ లో ఇంత ఘోరమైన పరిస్థితి కొనసాగుతా ఉంది సార్. అందులో భాగంగానే జడ్జీలను కొట్టడం, జడ్జీలకు అన్యాయం జరిగితే వాళ్ళు పోలీస్ స్టేషన్లకు వెళ్తే కనీసం వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్స్ ని తీసుకోకపోవడం, ఎఫ్ఐఆర్ కట్టలేకపోవడం, చేతి కట్టుకట్టుకొని జడ్జి గారు పోలీస్ స్టేషన్ కు స్వయంగా ఆయన వెళ్తే కూడా ఎఫ్ఐఆర్ చేయలేనటువంటి ఒక దయనీయమైన పరిస్థితి ఈ రోజు జ్యుడిషియల్ సిస్టమ్ లో ఉన్న న్యాయమూర్తులు కూడా జరుగుతున్న విషయాన్ని అసలు ఏ రకంగానూ డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాం సార్. నేను అనుకోవటం ఇది ఆంధ్రప్రదేశ్ లోనే జరుగుతుంది తప్ప ఇతర రాష్ట్రాల్లో ఇంత ఘోరంగా జరుగుతుందని మాత్రం నేను అనుకోవట్లేదు సార్. కాబట్టి ఏంటంటే సార్, ఇప్పటికే 31 కేసుల్లో నిందితులుగా ఉండి 16 నెలలు జైల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏ వన్నో దోషిగా ఉండి అక్యూజ్డ్ గా ఉండి ఇంతకాల యాపన చేసుకుంటా ఇంతకాలం ఉండడం అనేది చాలా భయానకమైన పరిస్థితులు రాబోతున్నాయి అనే దానికి సంకేతం సార్. కాబట్టి ఏంటంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి ఇలాంటి వాళ్ళ మీద ఎంత తొందరగా యాక్షన్ తీసుకుంటే అంత మంచిదనే సూచనలు ఇవ్వడం అనేది చాలా శుభ సంకేతంగా నేను తీసుకుంటున్నాను సార్. ఈ సందర్భంగా జయలలిత గారి విషయానికి వస్తాను సార్. ఇప్పుడు జయలలిత గారి కేసుల్లో కీర్తిశేషులు చనిపోయారు. జయలలిత గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆవిడ ఎలా మిస్యూజ్ చేశారు, మిస్అప్రోప్రియేషన్ చేశారు అనే దాని మీద మొత్తం కేసులన్నీ తోడి వాటికి జడ్జిమెంట్స్ ఇచ్చేటప్పుడు ఈ జయలలిత గారు చనిపోయారు. ఈ మధ్య కాలంలో కూడా ఒక స్కామ్ బయటకు వచ్చింది జయలలిత గారిది. సో నేనేమంటున్నానంటే సార్, రాజకీయాలను అడ్డం పెట్టుకుని చేసేటువంటి అవినీతి ఎన్ని రోజులైనా ఎన్ని ఏళ్లైనా అవి కదలకుండా అలాగే ఉంటుంది. ఇప్పుడు నిన్న వచ్చిన జడ్జిమెంట్ ₹500 ఒక్క నిమిషం సార్ మాట్లాడు. ₹500 ఆకలి కోసం దొంగతనం చేసిన వాళ్ళనేమో ఇమ్మీడియట్ గా జైల్లో వేస్తున్నారు సార్. కానీ 1,00,000 కోట్లకి చేరి రాజకీయాలను అడ్డం పెట్టుకుని సంపాదించుకొని వాళ్ళ బినామీల్ని అడుగడుగునా పెట్టుకొని బహిరంగంగా ఎంఆర్ఓల్ని, రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకొని, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ని వాళ్ళ చేతిలోకి తీసుకొని, వ్యవస్థలన్నింటినీ వాళ్ళ చేతిలోకి తీసుకొని, చివరిగా జ్యుడిషియల్ సిస్టమ్ దగ్గరికి వెళ్ళి మాకు అన్యాయం జరుగుతుంది, మొత్తం మా రాష్ట్రాన్ని దోచేసుకుంటున్నారని చెప్పడానికి ప్రయత్నం చేస్తే న్యాయం చెప్పబోయే న్యాయమూర్తులను కూడా బెదిరించే పరిస్థితులు బహుశా నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నాయని నేను అనుకుంటున్నాను సార్. వీటికి చరమగీతం పాడే రోజు ఒక రోజు దగ్గరకు రావాలి సార్. ఐఎమ్ వెరీ మచ్ గ్రేట్ఫుల్ టు యూ సార్. దీని మీద డిబేట్ జరపడానికి చాలా ధైర్యం ఉండాలి సార్. TV5 కి హ్యాట్స్ ఆఫ్ సార్. దీని మీద డిబేట్ పెట్టినందుకు మీకు నిజంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, అభినందనలు తెలియజేస్తున్నాను సార్. సాక్షాత్తు నా ప్రక్కన నా సోదరుడు శ్రావణ్ గారు చెప్పారు సార్, ఒకటి TV5 వాస్తవాలకు ప్రతిరూపం. ఎవరు ఏమనుకున్నా మనకు బాధలేదు. అంతేకాకుండా మీరు హైదరాబాద్ నాకు చిరపరిచితులు. ధైర్యం అనేది సమాజం ఇస్తుంది, నిజాయితీ ఇస్తుంది. నిర్భయంగా ఉండడమే మన ఆయుధం మేడం. మనం నిజాయితీగా ఉంటే ఎవరినైనా మనం మాట్లాడవచ్చు. అది నేను నేర్చుకున్న సూత్రం. ఇంకోటి SC ST BCలకు వారి పక్కన నిలవటం అనేది మేము నేర్చుకున్న మూల సిద్ధాంతం మేడం. మిగతా కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో అగ్రవర్ణాలు వాళ్ళ వాయిస్ వాళ్ళు వినిపించుకుంటారు, న్యాయస్థానానికి వెళ్తారు, పోలీస్ స్టేషన్కి వెళ్తారు, ఏదో ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో పట్టుకొని వాళ్ళ పనాలు చేసుకుంటారు. BC ST SC వర్గాలు ఇంకా ఆ స్థాయికి ఎదగలేదు. కాబట్టి ఏ వాయిస్ అయితే ప్రజలకు వినిపించకుండా ఈ ప్రభుత్వాలు చేస్తున్నాయో వారి వాయిస్ ప్రజలకి వినిపించడమే మేము చేస్తున్నాం పని మేడం. థ్యాంక్ యూ. మీరు TV5 గురించి మాట్లాడినందుకు వచ్చిన మురళి గారు నమస్కారం. నమస్కారం సార్. మురళి గారు, నేను ముందే చెప్పాను, ఇది ఒక పార్టీ గురించి కాదు, ఒక వ్యక్తి గురించి కాదు. ఈవెన్ ప్రతిపక్ష నాయకులు ఏదైనా స్టే కనుక ఉన్నట్టయితే ఆ స్టే ఎత్తేయాల్సిందే, వారు కూడా ట్రయల్ ఫేస్ చేయాల్సిందే. ఏ పార్టీ వాళ్ళైనా సరే within 1 yearలో వాళ్ళని ఏంటంటే అడిగేది, అక్రమార్కులను ఏంటి అడిగేది, అవినీతి పరులను ఏంటంటే అడిగేది. ఎట్టి పరిస్థితులు కూడా కఠిన శిక్షలు ఉండాలి. ఇంకొకసారి రాజకీయ నాయకులు అవినీతి చేయాలంటేనే భయంగా ఉండాలి. నేను ఐఎమ్ ఆన్ రికార్డ్, CPM కానీ CPI కానీ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు 99% ఏదో 1 అర అది వ్యక్తిగతంగా ఉంటాయి, అవినీతికి దూరంగా ఉంటారు, అక్రమాస్తులకు దూరంగా ఉంటారు, నీతి నిజాయితీగా ఉంటారు. ఇటువంటి పరిస్థితుల్లో అనేక పార్టీలు, పార్టీ అధినేతలు కేసులో ఇరుక్కుంటున్నారు. అందరి స్టే ఎత్తేయండి సార్, డే టు డే ట్రయల్ పెట్టండి, ఒకవేళ సచ్చీలుడైతే అక్విటల్ చేయండి, లేదంటే జైలు కేసేయండి, ఆస్తులన్నీ కూడా తీసేసుకోండి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా రాజకీయాలను తీసేయండి. నిన్న చాలామంది నేను ఇలా మాట్లాడితే ఎందుకు అట్లా అన్నారన్నారు. అంటే వేరే కేసుల్లో కనుక ఉంటే దోష అయితే ఆయన వరకే పరిమితం, కానీ అక్రమాస్తుల్లో ఆ ఆస్తులు సంపాదించడంలో, అనుభవించడంలో, ఆ ఇళ్లల్లో ఉండటంలో, ఆ కారుల్లో తిరగటంలో, ఆ ఆస్తిలో వాళ్ళకు కూడా భాగస్వామ్యం ఉంటుంది కదా సార్. ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ డబ్బులు? తల్లి అడగాలి కదా, భార్య అడగాలి కదా, ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి, ఈ కారు ఎక్కడి నుంచి కొన్నావు, నీ ఏంటి నీ అక్రమాస్తులు అని అడగాలిగా. అడగనందుకు వాళ్ళు కూడా ఆ పాపం మోయాలి. మురళి గారు సార్ నమస్కారం. సార్ సంస్కారావు గారు, ప్యానలిస్టులకి అందరూ కూడా నమస్కారం. చాలా సంతోషం, నిక్కచ్చిగా నిఖార్సుగా మీరు కమ్యూనిస్టుల గురించి చేసినటువంటి వ్యాఖ్యానం 100% సరైనటువంటిది. భారతదేశంలో ఏదైనా వేలెత్తి చూపలేనటువంటి పద్ధతిలో కనిపించేది మనకు ఎర్రజెండా ప్రతినిధులు మాత్రం అన్న విషయాన్ని మీరు నిర్మోహమాటంగా సూటిగా చెప్పారు. చాలా సంతోషం. నిన్న ఇచ్చినటువంటి తీర్పు ఆహ్వానించదగ్గ తీర్పు అని చెప్పి నేను భావిస్తున్నాను. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిందో, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిందో, లేదా కేసీఆర్ గారు ఒక రాష్ట్రాన్నో, ఒక ప్రాంతాన్నో, ఒక పర్టికులర్ అంశాన్నో దృష్టిలో పెట్టుకుని ఇచ్చినటువంటి తీర్పు కాదని నేను భావిస్తున్నాను. ఇది మొత్తం నేర చరిత్రలు, రాజకీయాలు ఒకటైపోయినటువంటి పరిస్థితి. జాతీయోద్యమంలో పారిశ్రామికవేత్తల్ని అటు కాంగ్రెస్ కావచ్చు, ఇతర ప్రధానంగా ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు ఆ రోజు ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగా ఉన్నటువంటి రోజుల్లో ఈవెన్ కాంగ్రెస్ పార్టీ, ఒక బూర్జువా పార్టీ, పారిశ్రామికవేత్తలు మా పార్టీ తరఫున పోటీ చేయడానికి వీల్లేదు, మా పార్టీలో చేరడానికి వీల్లేదు అని చెప్పి ఆ రోజున అట్లాంటి ఒక వైఖరి తీసుకుని వ్యవహరించినటువంటి కాలం గతంలో మనం చూసాం. ఈ రోజు పారిశ్రామికవేత్తలు, నేరస్తులు, రౌడీలు, గుండాలు, దొంగలు, వీడు వాళ్ళని తేడా, దేశద్రోహం కేసులో ఉండేవాళ్ళు, చీటింగ్ కేసుల్లో ఉండేవాళ్ళు, ఫోర్జరీలు చేసిన వాళ్ళు, మహిళల మీద అత్యాచారం చేసినటువంటి వాళ్ళు, దొంగలు, రౌడీలు, వీళ్ళు సమాజానికి పట్టినటువంటి చీడ పురుగులందరూ రాజకీయాల్లో వచ్చి చలామణైపోతున్నటువంటి కాలం ఇది. ఇది మనం దృష్టిలో పెట్టుకోవాలి. దీన్ని వేరు చేయాలా లేదా? రాజకీయాలంటే ఈ రోజు ఎందుకు ఇంతటి ఒక ఏష్య భావం ఏర్పడింది? ముఖ్యంగా యూత్ లో ఈ రకమైనటువంటి భావం పెరగడానికి కారణాలు ఏమి అనే విషయాలు మనం పరిశీలన చేస్తే, రాజకీయాల్లో ఉన్నటువంటి తప్పుడు ధోరణులు, రాజకీయాల్లో ఉన్నటువంటి అక్రమార్జన, లేదంటే ఇప్పుడు మనం మాట్లాడే చిన్న చిన్న దొంగల గురించి మాట్లాడుకుంటున్నాం, ప్రభుత్వ ఆస్తులను తెగనమ్మి అవి లీగలైజ్ చేసుకొని అమ్మకాలు పెట్టుకొని భాగాలు పంచుకున్నటువంటి వాళ్ళు ఈరోజు అసలు ఒక గంటల కొద్దీ మనం మాట్లాడుకోవచ్చు సార్. ప్రతి అంశంలో ఇది ఒక తీవ్రమైనటువంటి సమస్యగా, ఒక మాఫియా లాగా తయారైపోయినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పు ఒక రకంగా ఒక చీకటి ఆవరించుకున్నటువంటి ఈ వ్యవస్థలో ఒక చిరుదీపం లాగా ఇది కనపడటం అనేది ఒక మనకందరికీ ఆశలు రేకెత్తించే అంశంగా నేను భావిస్తున్నాను. ఇదేదో నిన్న ఇచ్చినటువంటిదే కాదు, 2018వ సంవత్సరం నుంచి సుప్రీంకోర్టు వెంటబడతా ఉంది కేంద్రాన్ని కానీ రాష్ట్రాలు కానీ. 2018వ సంవత్సరంలోనే రాజకీయ మొదట ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు లేకపోతే వాళ్ళకి సంబంధించిన వ్యవహారాలు నేరుగా మాట్లాడింది. దీని ఏం ఉపయోగం లేదని చెప్పి రాజకీయ పార్టీలతో సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది. మీరు ఎన్నికల్లో పోటీకి పెట్టే వాళ్ళకి సంబంధించిన కేసులు, వ్యవహారాలు ఇటన్నిటిని కూడా సోషల్ మీడియాలో పెట్టాలి, అదే మాదిరి వెబ్సైట్లో, మీ వెబ్సైట్లో పెట్టాలి, ప్రచారం చేయాలి, ఒక జాతీయ పత్రికలో, ఒక ప్రాంతీయ పత్రికల్లో ప్రచారం చేయాలని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చింది. దానికి కూడా ఏం పెద్ద ఆ తర్వాత ఉపయోగపడలేదు. 2020 ఫిబ్రవరిలో ఇంకొన్ని డైరెక్షన్స్ ఇచ్చింది, అవి కూడా ఏమి ఇంప్లిమెంట్ కాలా. 2018వ సంవత్సరంలో తెలంగాణకు సంబంధించి ఒక పెద్ద చర్చ నడిచింది, మీకు కూడా దృష్టిలో ఉంటుంది సాంబశివరావు గారు. ఆ రాష్ట్రంలో ఈ కేసులు విపరీతంగా పెరిగిపోయినాయి, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి కేసులు, అదే మాదిరి తప్పుడు వ్యవహారాల్లో పాల్గొంచుకున్నటువంటి వాళ్ళకి సంబంధించిన కేసులు. వీటన్నిటి మీద సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ ఏంటంటే 50 పోలీస్ స్టేషన్లలో ఈ కేసులు, రకరకాల కేసులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది, వీటన్నిటిని వేగంగా మీరు తేల్చండి అని చెప్పి సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చి దానికి ఒక ప్రత్యేక కోర్టుని తెలంగాణలో ఏర్పాటు చేశారు. ఎంత హాస్యాస్పదం! మనకందరికి ఇవన్నీ వింటే అబ్బో చాలా బాగా జరిగినట్టుగా అనిపిస్తుంది. రెండేళ్ల కింద కోర్టు ఏర్పాటైంది. 1.5 సంవత్సరం పాటు దానికి జడ్జి లేడండి. జడ్జి రానివ్వకుండా చేశారు వీళ్ళంతా కూడా. సరే జడ్జి వచ్చాడు. గత 6 నెలల్లో ఏం జరిగింది? ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పద్మనాభరెడ్డి గారు అనేక సందర్భాల్లో దీని మీద మాట్లాడుతూ ఉంటారు ఆయన. ఈ 6 నెలల కాలంలో ఏం జరిగిందని పరిశీలన చేస్తే ఒక్క పోలీస్ స్టేషన్ కూడా రాజకీయ నాయకుడి మీద ఉన్నటువంటి కేసు ఈ కోర్టుకి బదలాయింపు కాదు, రాదు. అక్కడ ఉన్న డిఎస్పీ పంపించడు, సిఐ పంపించడు, ఎస్ఐ పట్టించుకోడు. పోలీస్ స్టేషన్ నుంచి కేసు ఆ కోర్టుకి బదిలీ చేయడానికి ఏం చేస్తాడు జడ్జి గారు? పోలీస్ స్టేషన్ నుంచి రాలేదండి, నేనేం చేయలేదండి. 50 పోలీస్ స్టేషన్ అంటే ఒక్క కేసు, అంటే ఒక్క కేసు రాదు. ఇక్కడే మనం దయచేసి మీలాంటి వాళ్ళంతా కూడా నిరాశ నిస్పృహల నుంచి బయటపడండి. టిఎన్ శేషన్ గారు ఎన్నికల కమిషనర్ అయ్యేదాకా అసలు అటువంటి ఎన్నికల కమిషన్ ఒకటి ఉంటుందని, వారికి ఇన్ని అధికారాలు ఉంటాయని ఎవరు అనుకోలేదు సార్. పాంప్లెంట్స్ ఇవ్వడానికే కాదు, గోడల మీద రాయడానికి ఫలానా వాళ్ళకి ఓటేయమని అందరి గోడల మీద ఒకప్పుడు రాసేవాళ్ళు. నేను అంటే చూశాను చిన్నప్పుడు. కానీ ఇప్పుడు ఎవరు గోడల మీద రాయట్లేదు. టిఎన్ శేషన్ గారికి ఏమన్నా సపరేట్ పవర్స్ వచ్చినాయా? రాజ్యాంగం ఇచ్చిన పవర్స్ని పూర్తి స్థాయిలో ఆయన అమలుపరచడం మొదలుపెట్టిన తర్వాత. అలాగే దయచేసి ఇప్పుడు ఉంది ఏంటంటే ప్రతి రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్కి వ్యక్తిగతంగా అప్పచెప్పారు సార్. కేసుల పర్యవేక్షణ, రోజువారీ విచారణ జరపాలి, within 1 yearలో ఆ కేసు తేల్చేయాలి అని చెప్పారు. దీన్ని మనం ఆహ్వానిద్దాం. ఇందులో లూప్ లైన్స్ ఏమన్నా ఉంటే, లూప్ హోల్స్ ఏమన్నా ఉంటే పూడి తిరుపతిరావు గారి ద్వారా వారి అధిష్టానానికి చెప్పడం, కేంద్ర ప్రభుత్వానికి నివేదించడం, మరి దాంట్లో ఏమన్నా అమెండ్మెంట్స్ ఉంటే కూడా చేద్దాం మనం తప్పకుండా. మనం ఇక్కడ మీరు నలుగురు కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా కూడా ఎటువంటి కేసులు లేవు, ఎటువంటి అక్రమార్కలు లేరు. మీకు అవకాశం వచ్చినా చేసేవాళ్ళలాగా నాకేం కనిపించట్లా. కాబట్టి మనం చర్చకు మేము నలుగురిని పిలిచాం. వెల్కమ్ బ్యాక్ తిరుపతిరావు గారు. నేను ఏదో ఒక రాజకీయ పార్టీ గురించి మాట్లాడను. ఒకప్పుడు సిబిఐ అంటే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. వారికి పడరాని పార్టీల పట్ల, అంటే ప్రతిపక్ష పార్టీల పట్ల సిబిఐని ప్రయోగిస్తుంది అనే నానుడి బాగా ఉండేది. చాలా విషయాలు కూడా మనకు తెలుసు. ఇప్పుడు కూడా అటువంటిది ఆ స్థాయిలో కాకపోయినా ఎంతో కొంత కేంద్ర ప్రభుత్వంపై ఉందనేది వాస్తవం. ఉదాహరణకి చాలామంది ఏం చెప్తుంటారంటే, ఇవాళ ఎస్ ఏపీ గురించే మాట్లాడతాం, ఎందుకంటే ప్యానెల్లో ఉన్న వాళ్ళంతా ఏపీ వాళ్లే కదా. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏ బిల్లు ప్రవేశపెట్టినా అందరికన్నా ముందుండేది వైసీపీ పార్టీ సపోర్ట్ చేస్తుంది. ఇంకా బిల్లు ప్రవేశపెట్టకపోయినా పర్లేదు, ప్రవేశపెడుతున్నారని తెలిసి లేచి నిలబడే సాంప్రదాయం కూడా మనం చూసాం. ప్రత్యేక కేటగిరీ హోదా అడగరు, పోలవరం నిధులు అడగరు, రాజధానికి నిధులు అడగరు. అంటే మీకు నిన్న రాజ్యసభ వైస్ ప్రెసిడెంట్ మీకు సపోర్ట్ చేశారు. ఎలక్ట్రిసిటీ బిల్లు తెలంగాణలో శాసనసభ ఏకగ్రీవంగా వ్యతిరేకించింది. రైతుల వ్యతిరేక బిల్లు అని చెప్పింది. మీరు కూడా ఎక్కడ అమలుపరచలేదు. కానీ శ్రీకాకుళంలో పైలట్ కింద గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఓకే చెప్పేశారు. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉండటం. ఇక రాష్ట్రంలో ఏం జరుగుతుందో నేను ఈ డిబేట్గా తర్వాత డిబేట్లో మీతో మాట్లాడతా. ఇటువంటిది ఏమన్నా ఉందా? సాంబశివరావు గారు, మీరు వాళ్ళు అడగట్లేదు అన్నటువంటి అంశాల్లో నేను ప్రత్యేక హోదా గురించి మాత్రం మాట్లాడదలుచుకోలేదు. ఎందుకనేసి అంటే ప్రత్యేక హోదా అనేది ముగిసిపోయిన అంశం అని మేము పలు సందర్భాల్లో చెప్పాము, మీ ద్వారా కూడా చెప్పాము. కాబట్టి దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. ఇకపోతే పోలవరం విషయం అవ్వచ్చు. పోలవరం విషయం వాళ్ళు 15,000 కోట్లు ఒక సంవత్సర కాలంలో 2021 నాటికి కావాలన్నారు. దానికి సంబంధించి పంపించమని చెప్పాము. ఇటీవల ఇప్పుడైతే ప్రజెంట్ పెండింగ్ ఉన్నటువంటి 3,000 పైచిలుకు కోట్లు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. ఇప్పుడు ఈ ఏదైతే ఈ కరోనా పాండమిక్ సిచ్యుయేషన్ లో ఓవరాల్ గా ఉన్నటువంటి కొన్ని ఇబ్బందుల దృష్ట్యా కొంత అది జరుగుతున్నది. మిగతా అంశాలు ఏది కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ఖచ్చితంగానే అడుగుతుంది. అడగటమే కాదు, రాష్ట్రంలో మా మీద దమనకాండకు కూడా పూనుకుంది. మా మీద దౌర్జన్యాలు జరుగుతున్నాయి. మీరు చూస్తున్నారు. ఏదైతే ఈ ఇటీవల జరిగినటువంటి అంతర్వేది విషయం, నేను ఇవాళ మీ పర్మిషన్తో ప్రస్తావిస్తాను. అంతర్వేది విషయంలో అక్కడ జరిగినటువంటి దహనకాండని ప్రశ్నించినటువంటి అందరూ ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ కూడా ప్రశ్నించింది. హైందవుల మీద 41 మందికి మీద కేసులు పెట్టారు. దాన్ని ఎత్తేమని చెప్పేసి ఇవాళ మేము చలో అమలాపురం ఒక ధర్నా, శాంతియుతంగా ధర్నా చేసుకుంటాం అనేసి అంటే, మీరు ఇందా చెప్పినట్టు మా మేమేమో తీవ్రవాదులమా? నాకు నిన్న 1 గంట నుండి ఐదుగురు పోలీస్ వ్యాన్, ఒక సబ్ ఇన్స్పెక్టర్, ఒక అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, ఒక హెడ్ కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టేబుల్స్ తో గృహ నిర్బంధం చేశారు. అవసరమా? నా మీద ఏం కేసులు ఉన్నాయా? లేకపోయినట్టయితే నేనేమో తీవ్రవాదినా? మరి మరి వైసీపీ ప్రభుత్వం అక్కడ సై అంటుంది, అక్కడ సై అంటుంది, ఎక్కడ సై అంటుంది అనేసి అంటే నేను వాళ్ళని తప్పు పట్టట్లేదు. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా కొన్ని విషయాల్లో వాళ్ళ మద్దతు మేము కోరుతున్నాం, వాళ్ళు మద్దతు ఇస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కూడా ఇస్తుంది. ఇప్పుడు గమ్మత్తైన విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ కూడా ఇచ్చింది. మేము మాకు అవసరం కూడా అక్కడ రాజ్యసభలో మాకు అవసరం తీసుకుంటున్నాం. అది అది ఏమి ఆ తీసుకున్నటువంటి మద్దతు మేమేమన్నా దేశ అంతర్గత భద్రతకి వ్యతిరేకంగా మేము వాడుకున్నటువంటి సందర్భాలు లేవు. ఇక విద్యుత్తు మీద, లేకపోతే విద్యుత్తు మీద కేసీఆర్ విభేదించాడు. మా రాష్ట్ర మేము అధికారంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాల్లో కూడా కొన్ని సూచనలు చేయడం జరిగింది. సరే, ఇక్కడ ఆయన చేస్తున్నాడంటే ఇట్ ఈస్ పర్సనల్ ఇంట్రెస్ట్. రెండో విషయం, మీరు ఇవాళ మీ అగ్రికల్చర్ సంబంధించి మా మిత్రపక్షంగా ఉన్నటువంటి అకాలీదళ్ పార్టీ ఇవాళ ఆ బిల్లును వ్యతిరేకించింది. అంటే ఈ ప్రాంతీయ పార్టీలు, అంటే మాకు ఐడియలాజికల్ పార్ట్నర్ అకాలీదళ్, ప్రాంతీయ పార్టీలకి వాళ్ళ ఎజెండాలు ఉంటాయి. మేమేదో భయపెట్టి వాళ్ళ దగ్గర తీసుకుంటున్నాము, లేకపోతే మేము ఇప్పుడేమన్నా ప్రయోగించామా? భయపెట్టినట్టయితే ఇప్పుడు నేను అదే చెప్తున్నాం, మా కార్యకర్తల మీద జరుగుతున్నటువంటి ఈ దమనకాండ, ఈ కేసుల విషయము, అక్రమంగా కేసులు పెట్టడం, నానా ఇబ్బందులు పెడుతుంటే మాకు ప్రశ్నిస్తున్నారు నాయకులుగా మా కార్యకర్తలు. మనం సెంట్రల్ హోమ్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు ఉన్నారు, మేము ఎందుకు ఈ బాధలు పడాలని చెప్పేసి, మేము అక్రమంగా మా అధికారం వినియోగించుకునే వాళ్ళం అయితే ఖచ్చితంగా మేము మా అధికారాన్ని ఇప్పుడు ఎక్కడైనా ఇవాళ ఏదన్నా ఒక సిబిఐ ద్వారా ఇవాళ జగన్మోహన్ రెడ్డి మీద మేమేమన్నా చేశామా? లేదు, ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు మీద ఏమన్నా మేము ప్రయోగించామా? కాబట్టి అవన్నీ అభూత కల్పనలు. ఇక మద్దతు ఇవ్వడం అనేది అక్కడ జాతీయ ప్రయోజనం, జాతీయ రాజకీయాల్లో జాతీయ ప్రయోజనం. తిరుపతిరావు గారు, నేను నేరుగా అడుగుతాను, మీ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వటం తన కేసుల నుంచి తప్పించుకునే మార్గంలో ఒక పన్నాగం కాదా? ఎవరైనా సరే కాసేపు మీరనేదే కరెక్ట్ అనుకుందాం. అలాంటప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇవాళ సుప్రీం కోర్టుకి పూర్తి స్థాయి అంగీకార పత్రం ఇచ్చింది అనేసి అంటే, సరే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కోసం అని ఇచ్చారని మనం అనుకోవచ్చా? జగన్మోహన్ రెడ్డి కోసం, దేశం కోసమే సార్. అఫిడవిట్ నేను పూర్తిగా చదివాను సార్, పర్ఫెక్ట్ అఫిడవిట్ ఫైల్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్. నేను అదే చెప్తున్నాను సార్ సాంబశివరావు గారు, మాది ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో, కేంద్ర ప్రభుత్వం చేసేది ఏది కూడా ఒక జగన్మోహన్ రెడ్డి కోసం చెయ్యదు. జగన్మోహన్ రెడ్డి కోసం చేసినట్లయితే మీరు అనొచ్చు అది మేము దుర్వినియోగం చేస్తున్నాం అనేసి అని అనొచ్చు, లేకపోతే వాళ్ళే మా కోసం చేశారని అనొచ్చు. మేము చేయట్లేదు కదా, లేకపోతే మేము ఆపేశామా? సుప్రీంకోర్టు అడిగింది, సోదరులు ఇందా చెప్పారు, మన మురళి గారు చెప్పారు, 18 నుండి జరుగుతుంది అని చెప్పేసి. ఇవాళ సుప్రీంకోర్టు ఇవ్వలేదు అనుకోండి అఫిడవిట్, ఇప్పుడు ఇమీడియట్ గా జరిగిపోయేది కాదు కదా. అది మేము ఇవ్వకుండా ఉండి తాత్సారం చేస్తే ఇంకో 2 సంవత్సరాలు అప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి కోసం అని చేశారంటే అర్థం ఉంటుంది. మేము చేయలేదే, వెంటనే అఫిడవిట్ ఇచ్చాము 1 సంవత్సరంలోగా జరగాలని చెప్పి పూర్తి మద్దతు తెలియజేయడం జరిగింది. ఇవాళ రేపు 1 సంవత్సరంలో ఏం జరుగుతుందో చూద్దాం మనం. జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతిరావు గారు, నేను అడిగింది అదే సార్. పూర్వపు జనసంఘ నుంచి నేటి భారతీయ జనతా పార్టీ వరకు కూడా మీరంతా కూడా కాంగ్రెస్ అవినీతిపై, ఇతర పార్టీల అవినీతిపై పోరాడి చివరికి పూర్తి స్థాయి మెజార్టీ తెచ్చుకునే స్థాయికి ఎదిగారు. ఏ పార్టీ అయినా, ఏ ప్రభుత్వం అయినా, ఏ నాయకుడైనా యాక్షన్ తీసుకుంటాం, సిబిఐ, ఈడీ ఇవన్నీ కూడా నిష్పక్షపాతంగా పనిచేస్తాయి. ప్రపంచ దేశాల్లో భారతీయ రాజకీయ అవినీతి కుళ్ళుని పూర్తిగా నిర్మూలించే అవకాశం మీ పార్టీకి ఉంది సార్. ఖచ్చితంగా మా దశ కూడా అటువైపే ప్రయాణం చేస్తుంది. మీకేమీ అపనమ్మకం అవసరం లేదు. మీ ప్రజలు కూడా అది గుర్తించే 2వ సారి కూడా మాకు పట్టం కట్టారు, 3వ సారి కూడా ప్రిపేర్ అవుతున్నటువంటి సందర్భాన్ని మీ ద్వారా తెలియజేసుకుంటున్నా. కాబట్టి భారతీయ జనతా పార్టీని మొట్టమొదటి చెప్పాను, సుపరిపాలన, అది విస్తృతమైనటువంటి పదవి, మీకు తెలుసు విజ్ఞులు. సుపరిపాలన అనేటప్పుడే ఇవాళ మనం చర్చించేదే కాదు, మొత్తం అందులోనే ఇమిడి ఉంటుంది. సుపరిపాలన అనే పదాన్ని నేను అందువల్లనే మొదటి ఆ దిశగానే మా ప్రయత్నం ఉంటుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. శ్రావణ్ కుమార్ గారు, నేను పూడి తిరుపతిరావు గారితో చెప్పించింది ఏంటంటే, చూస్తున్న ప్రేక్షకులు కూడా ఏమైనా అనుమానాలుంటే తొలగిపోవాలి. ప్రభుత్వాలు వేరు, పార్టీలు వేరు, అవినీతి వేరు, ఏ ప్రభుత్వంలో ఎవరైనా సరే అవినీతిని సహించకూడదు. సిబిఐ, ఈడీ లేదా సిబిసిఐడి వారి పని వాటిని చేసుకొనివ్వాలి. ఆంధ్రప్రదేశ్లో సిఐడి ఏం చేస్తుందో తమరికి బాగా తెలుసు, మాకు అంతకన్నా తెలుసు. వాళ్ళు మాత్రం ఎవరి నుంచి ఫోన్ వస్తుందో కూడా తెలుసు మనకి. అది మాత్రం పూర్తిగా అందరూ కాదు, 90% భ్రష్టు పట్టిపోయింది. ఒక మంచి అడిషనల్ డీజీపీ ఉన్నా కానీ ఎందుకో ఆ సిఐడి వ్యవస్థ అలా దుర్వినియోగం అవుతుంది, కేవలం పాలక పార్టీ నేతల వల్ల. అటువంటి దుస్థితి సిబిఐ కానీ వీళ్ళకి రాకూడదు. రెండో విషయం, కోర్టులు నిష్పక్షపాతంగా పనిచేయాలి, పూర్తి స్థాయిలో పీపీలు ఉండాలి, పూర్తి స్థాయి సమాచారం తెప్పించుకోవాలి. అవసరమైతే రాజ్యాంగాన్ని సవరించైనా సరే వాళ్లకు పూర్తి స్వతంత్ర ప్రతిపత్తి ఇవ్వగలగాలి సార్. శంసీరావు గారు, సరే పెద్దలు వారు అభిప్రాయంతో నేను ఏకీభవించకపోయినా వారి స్టాండ్ వారికి ఉంటుంది. కానీ నా ప్రశ్న ఒకటేంటి అంటే, 2014వ సంవత్సరంలో గౌరవ సుప్రీంకోర్టు వారు మనోజ్ నూరుల్లా అనేటువంటి ఒక కేసులో రాజ్యాంగ ధర్మాసనం రాజకీయ నాయకుల కేసులు 1 year లోపు కంప్లీట్ ట్రయల్ చేయాలని చెప్పేసి ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు స్పెషల్ కోర్ట్స్ ఎస్టాబ్లిష్ చేయండి అన్ని రాష్ట్రాల్లో అని చెప్పినప్పుడు అప్పుడు కూడా 2014వ సంవత్సరంలో దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం, అధికారంలో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం అఫిడవిట్ ఇచ్చింది, ఖచ్చితంగా మేము 1 year లోపు ఎస్టాబ్లిష్మెంట్ చేస్తాము, సహకరిస్తామని. మరి 2020 వరకు ఎన్ని రాష్ట్రాల్లో రాజకీయ నాయకుల కేసులు 1 year లోపు కంప్లీట్ చేశారు? ప్రశ్న సమాధానం చెప్పగలరా బీజేపీ ప్రభుత్వం? రెండు, 2000 ఆ జడ్జిమెంట్ ఇంప్లిమెంట్ చేయలేదని ఇప్పుడు వేసినటువంటి కేసు, అశ్విని కుమార్ గారి కేసు, అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ అశ్విని కుమార్ గారు కూడా బీజేపీకి సంబంధించిన వ్యక్తే. సరే, ఏదేమైనా కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ మీద నిలబడుతుంది. ఈసారైనా ప్రజలకి, దేశ ప్రజలకి ఒక మంచి సందేశాన్ని ఇస్తుంది, ఈ రాజకీయ నాయకుల కేసెస్ మీద మంచి సందేశాన్ని ఇస్తుందని అయితే నేను భావిస్తున్నాను. సరే, అది టూ టెక్నికాలిటీలోకి నేను వెళ్ళను, ఎందుకంటే అది కొంత ముందుగానే ప్రకటన చేయటం అవుతుంది. సార్ చెప్పినట్టుగా, పెద్దలు చెప్పినట్టుగా ఇంకో 1 year లో ఏం జరగబోతుందో చూద్దాం, చూసిన తర్వాత మాట్లాడతాం. సంశీర్ గారు, నేను ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ అయినా కూడా విత్ యువర్ పర్మిషన్ నేను ఒక పదం మెన్షన్ చేయాలని అనుకుంటున్నాను సంశీర్ గారు, ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సంశీర్ గారు, 2014 May గౌరవ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు. 2 September 2009 వరకు వారు ముఖ్యమంత్రి అయినారు, దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు. అంటే 14 May 2004 సంశీరావు గారు, 14 May 2004 ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత జీఓఎంఎస్ నెంబర్ 242, జీఓఎంఎస్ నెంబర్ 243, జీఓఎంఎస్ నెంబర్ 244, ఇవి 3 జీవోలు కూడా 28/2/2005లో వచ్చినాయి. అంటే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంచుమించుగా 10 నెలలకి జీవోలు ఇచ్చారు. ఈ 3 జీవోలు పర్పట్ ఏంటంటే సంశీరావు గారు, ఈ 3 జీవోల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న జడ్జిలకి ల్యాండ్లు ఇవ్వాలి అని, జడ్జెస్కి, ఎమ్మెల్యేస్కి, ఎంపీలకి, గవర్నమెంట్ ఆఫీసర్స్కి ల్యాండ్లు ఇవ్వాలని ప్రపోజ్ చేసింది గౌరవ కీర్తిశేషులు రాజశేఖర్ రెడ్డి గారే. ఆ రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి జీవోలను బేస్ చేసుకొని 2019లో మరి న్యాయమూర్తులకి ల్యాండ్లు ఇచ్చారో లేదో నాకైతే తెలియదు, కానీ యాజ్ ఎలీజ్డ్ బై ది వైసీపీ గవర్నమెంట్ ఇఫ్ ది సచ్ ఎలొకేషన్ ఈజ్ బీయింగ్ డన్ టు ది హనరబుల్ జడ్జెస్, వాట్ ఈస్ రాంగ్ ఇన్ దాట్? మీరిచ్చిన జీవోల ద్వారానే, మీ తండ్రి గారు ఇచ్చిన జీవోల ద్వారానే వారికి ఒక సొసైటీ ఫామ్ చేసుకొని సొసైటీ ద్వారా వారికి 600 గజాలు, 500 గజాలు, 30 లక్షలకి, 25 లక్షలకి ఇచ్చినప్పుడు దానిలో ఆకాశం మీద పడి మురిగిపోయేదే ఉంది. గౌరవ ఎంపీ విజయసాయి రెడ్డి గారు పార్లమెంటులో ఆవు కథలాగా కరోనా మీద మాట్లాడమంటే ఆయన గౌరవ జడ్జెస్ మీద, జ్యుడిషియరీ మీద మాట్లాడారు. ఆయన స్పీకర్ గారు మాట్లాడారు, ఈయన మాట్లాడేది బయటకు వచ్చి మాట్లాడారు. స్పీకర్ గారు మాట్లాడారు. శ్రావణ్ కుమార్ గారు, గౌరవనీయ విజయసాయి రెడ్డి గారు బెయిల్ మీద ఉన్నారు కాబట్టి వారికి రేపు కేసులు ఏమన్నా, అంటే ఆ సాక్ష్యాధారాలు ఏమన్నా గట్టిగా ఉంటాయేమో, ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో, ముందే జడ్జెస్ని కానివ్వండి, ఆనరబుల్ కోర్ట్స్ని కానివ్వండి, అడ్వకేట్స్ని కానివ్వండి, మిగతా వ్యవస్థ నిర్వీర్యం చేసినట్టుగా ఈ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేస్తే ఏకఛత్రాధిపత్యం కింద ఉండొచ్చని భావన ఉండొచ్చు. మనం వ్యక్తిగతంగా ఆయన గురించి ఇంతకన్నా ఎక్కువ వద్దిగా. నెంబర్ 2, నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు జరగబోయేది ఏంటి? ఎవరైతే స్టే మీద కొనసాగుతున్నారో ఏ పార్టీ అయినా సరే, ఈవెన్ లక్ష్మీపార్వతి గారు వేసిన కేసు మీద గౌరవనీయ ప్రతిపక్ష నాయకులు స్టే మీద ఉన్నారు, ఆ స్టే కూడా ఎత్తేయండి. నెంబర్ 1. నెంబర్ 2, నిన్న ఏదైతే సోషల్ మీడియాలో మాట్లాడకూడదని ఒక నియమం ఉంది కాబట్టి నేను దాని గురించి మాట్లాడలేదు. దాని మీద కూడా విజయసాయి రెడ్డి గారు వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఈ ప్రభుత్వం రహస్య జీవోలు చాలా ఇచ్చారు, మరి ఎందుకు పబ్లిక్లో పెట్టట్లేదు? అవన్నీ పబ్లిక్ ఎందుకు చూపించట్లేదు? అంటే మీకు అవసరమైన రహస్య జీవో ఆ చట్టాన్ని ఉపయోగించుకుంటారా? కోర్టు ఆ చట్టాన్ని ఉపయోగించకూడదా? కోర్టు ఆర్డర్ ఇవ్వకూడదా? కోర్టు ఆర్డర్ ఇవ్వడం తప్పు, వీళ్ళు ఇస్తే మాత్రం కరెక్టు. 2430 ఎవరిచ్చారండి? ఎవరిచ్చారు? మీడియా స్వేచ్ఛను అరికట్టాలని చెప్పి 2430 ఎవరిచ్చారు? ఆ ప్రభుత్వంలో ప్రధాన సలహాదారుగా ఎవరున్నారు? మాకు సంబంధించిన అతి ముఖ్య నాయకులు ఉన్నారు. నేను అత్యధికంగా గౌరవిస్తాను అమర్ గారిని. అమర్ గారు అంటే 100% నేను ఎన్నోసార్లు కూడా వారి సలహాలు స్వీకరించాను. వారు ఉన్నంగా ఇచ్చారు సార్. అయితే వారు ఏం చెప్తున్నారంటే ఎవరిష్టం చోట వాళ్ళు రాసేయచ్చా, ఎవరిష్టం చోట వాళ్ళు వార్తలు రాయొచ్చా, లోతుగా వెళ్ళే అవసరం లేదన్న. తప్పకుండా ఎవరైనా వార్తలు రాస్తే, వార్తలు ప్రసారం చేస్తే, మాట్లాడితే బేస్ లేకుండా మాట్లాడద్దు, సాక్ష్యాధారం లేకుండా మాట్లాడద్దు. కరెక్టే. మరి వైసీపీ నాయకులు ఇంత పెద్ద బుక్ వేశారు, 6.5 లక్షల కోట్లు తినేశారని. ఏమైంది ఆ బుక్కు? మరి ఎవరిని అరెస్ట్ చేశారు? ఎవరు సాక్ష్యాలు అడిగారు? వాళ్ళని అడిగితే తప్పు. హైకోర్టు స్టే ఇవ్వడం తప్పు వాళ్ళ దృష్టిలో. వీళ్ళు మాత్రం రహస్యంగా ఏమైనా చేయొచ్చు. శ్రావణ్ కుమార్ గారు, ఒక మాట సంవత్సరపు గారు, ఒక మాట. నిన్న రకుల్ ప్రీత్ సింగ్ ఢిల్లీ కోర్టులో ఒక పిటిషన్ వేశారు. ఏమనంటే అన్యాయంగా తన మీద ఒక డ్రగ్స్ మాఫియా కేసు, డ్రగ్స్ కేసు జరుగుతుంది, దాని మీద సోషల్ మీడియాని నియంత్రించమని. ఢిల్లీ హైకోర్టు దాని మీద స్టే విధించి ఎక్కడ కూడా సోషల్ మీడియాలో రావద్దనింది. దానికి ఏం సమాధానం చెప్తాం? 15/9/2020 గౌరవ సుప్రీంకోర్టు వారు సుదర్శన్ టీవీ ఛానల్ హిందువుల మనోభావాలు, ముస్లిమ్స్ మనోభావాలకు వ్యతిరేకంగా కొన్ని ప్రసారం అవుతున్నాయి కాబట్టి ఆ ప్రోగ్రామ్ని అసలు టెలికాస్ట్ చేయొద్దు అని చెప్పేసి ప్రివెంటివ్ ఆర్డర్స్ ఇచ్చేసింది. అది దాన్ని ఎలా చూద్దాం? సో 19 clause 1 అనేది సబ్జెక్ట్ టు లిమిటేషన్స్, ఇట్ ఇస్ నాట్ అబ్సల్యూట్. సంశీరావు గారు, రైట్ టు ఫ్రీడమ్, రైట్ టు టాక్, రైట్ టు ఎక్స్ప్రెషన్ ఈజ్ సబ్జెక్ట్ టు లిమిటేషన్స్. సర్టన్ లిమిటేషన్స్ ఉంటాయి. అసలు ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి అవకాశం లేని సిట్కి ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం ఇచ్చి, ఈ దేశంలో సిఆర్పిసిలో లేని పవర్స్ అన్ని సిట్కి ఇచ్చి, సిట్ ద్వారా ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయించి దాని ద్వారా విచారణ చేస్తారంటే కళ్ళు మూసుకొని కూర్చొని ఉంటాయా కోర్టులు? సాంసర్ గారు మీకు మాట చెప్తా, రోజుకి 100 కేసులు ఎఫ్ఐఆర్ల మీద స్టేలు అడుగుతే హైకోర్టులో 70 to 80% కేసుల మీద ఎఫ్ఐఆర్ స్టేలు వస్తాయి. అసలు ఎఫ్ఐఆర్ స్టే కొత్తగా దేశంలో ఎప్పుడు లేనట్టుగా హైకోర్టు ఇచ్చినట్టుగా, అసలు ఆధారాలు లేని, అసలు బైడ్ అబినిషియో అయినటువంటి ఒక కేసులో ఎఫ్ఐఆర్ కడితే దాని మీద స్టే ఇస్తే ఇంత గగ్గోలు ఎందుకు పెడుతున్నారు? దీని మీద అసలు మీరు రేపొద్దున ప్రాపర్గా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయండి. సిట్ ద్వారా కాకుండా ఏసీబీ ద్వారానో సిబిఐ ద్వారానో ఒక పోలీస్ ఆఫీసర్ ద్వారా రిజిస్టర్ చేయండి. హూ విల్ క్వశ్చన్ యూ? మీకు 151 సీట్లోని మీకు పవర్ ఉంది. బట్ మీరు విత్ ఇన్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ది లాలో పనిచేయకుండా మీ ఇష్టం వచ్చినట్టు పనిచేసేసి దాన్ని కోర్టులు ఆపితే గగ్గోలు పెట్టేసి జడ్జిల మీద, న్యాయవాదుల మీద, న్యాయమూర్తుల మీద, న్యాయస్థానాల మీద, మాట్లాడిన మీడియా మీద, వీళ్ళందరి మీద ఎలిగేషన్ చేసేసి సోషల్ మీడియాలో మీ ఇష్టం వచ్చినట్టు చేసేస్తే ప్రజాస్వామ్య దేశమా ఏం దేశం సాంబశివరావు గారు? ఇది ఈ రాష్ట్రంలో గత 1.5 సంవత్సరాల నుంచి ఏబిఎన్ టీవీ ఛానల్ రావటంలా. ఈజ్ ఇట్ నాట్ అసాల్ట్ ఆన్ ది డెమోక్రసీ? ఈజ్ ఇట్ నాట్ అసాల్ట్ ఆన్ ది మీడియా ఫ్రీడమ్? ఎక్కడికి వెళ్ళిపోయినారు ఈ సీనియర్ జర్నలిస్టులు అందరూ? నిన్న మాట్లాడినటువంటి ప్రశాంత్ భూషణ్ గారు, లేకపోతే నిన్న మాట్లాడిన సీనియర్ జర్నలిస్టులు అందరూ ఈ రాష్ట్రంలో ఏబిఎన్ టీవీ ఛానల్ ఒక పర్టికులర్ ఛానల్స్ని ప్రివెంట్ చేయటం ఏంటి? ఇది మీడియా గొంతు నొక్కినట్టు కాదా? అప్పుడు మీకు ప్రజాస్వామ్య విలువలు కనపడలేదా? వాట్ కైండ్ ఆఫ్ దిస్ ప్రాక్టీస్ సాంబశివరావు గారు? నేను ఎవరికి ఫేవర్గా మాట్లాడటంలా. నేను రాజ్యాంగానికి అనుగుణంగా, బాబాసాహెబ్ రాజ్యాంగానికి అనుగుణంగా, బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగంలో న్యాయ వ్యవస్థ ప్రతిష్టను కాపాడడానికి ఒక న్యాయవాదం చేస్తున్న ప్రయత్నం తప్ప మేమెవరూ అతీతులం కాదు సాంబశివరావు గారు. అందరూ ఒక కామన్ మ్యాన్. లేదు, మీరు చెప్పింది వాస్తవం. నేషనల్ ఛానల్స్కి కనిపించటం లేదా? కొంతమంది మంత్రులు కూర్చొని కొన్ని ఛానల్స్ని బ్యాన్ చేయమని, కేబుల్ కట్ చేస్తామని చెప్పి బెదిరించి మా అందరి గొంతు నొక్కినప్పుడు ఎడిపోయారు వీళ్ళంతా. మీరు చెప్పింది వాస్తవం. గౌరవనీయ సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మీరు చేస్తుంది కరెక్ట్ కాదు. కోర్టులకి స్వేచ్ఛ ఉండాలి, పౌరులకి స్వేచ్ఛ ఉండాలి, అన్నీ తెలుసుకోవాలని చెప్తున్న మీరు ఈ ఛానల్స్ ఎందుకు బంద్ చేశారు? మా గొంతు ఎందుకు నొక్కుతున్నారు? మేము నిజాలు చెప్తే మీకు అంత భయం ఎందుకు? వాస్తవాలంటే అంత భయం ఎందుకు? మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే మాట్లాడారా? అలాగే ఎవరైతే మా సంఘం తరఫున మాట్లాడాలో, మా తరఫున మాట్లాడాలో వాళ్ళంతా కూడా భీష్మాచార్యుల్లాగా కుప్పగూలిపోయారు సార్. వాళ్ళకి తెలుసు ఇది ఇది మంచిది కాదని, కానీ మాట్లాడరు. అదే న్యాయ వ్యవస్థలో ఒక స్టే వస్తే అది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కింద వచ్చిందా? ప్రజలు బాధపడిపోతున్నారా? TV5ని బంద్ చేసినప్పుడు మీకు అనిపించలేదా మీరు చేస్తే న్యాయం, వేరే వాళ్ళు చేస్తే అన్యాయమా? అందుకే మీరు అతి కొద్ది రోజుల్లో మీకు ప్రజల తరఫున ఇబ్బందులు రాబోతున్నాయి. ఎస్సీలను ఎంత ఇబ్బంది పెడుతున్నారు, ఎస్టీలను ఎంత ఇబ్బంది పెడుతున్నారు. అచ్చెన్నాయుడు గారి కేసులో సాక్ష్యాధారాలు లేవనిస్తారా? డబ్బు తీసుకున్నట్టు ఆధారాలు లేవనిస్తారా? మరి ఎందుకు అరెస్ట్ చేశారు? కొల్లు రవీంద్ర గారి పిఏకి ఎవరో ఫోన్ చేస్తే నిందితులు ఆయన అరెస్ట్ చేస్తారా? ఇదేనా మీ విచారణ? ఇదేనా మీ పద్ధతులు? మీరు చేస్తే ఒక న్యాయం, వేరే వాళ్ళు మాట్లాడితే ఇదే ఎల్లకాలం నడుస్తూ అనుకోవద్దు, మంచిది కాదు, మార్చుకోండి. వచ్చిన మేడం శోభారాణి గారు, అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేస్తున్నట్టే చివరికి న్యాయ వ్యవస్థను కూడా బ్లాక్మెయిల్ చేయాలి, న్యాయమూర్తులకు కొన్ని అపవాదులు తేవాలి, ఆరోపణలు చేయాలి, వారికి కూడా భావోద్వేగాల్ని అనుసరించే విధంగా చేసి తప్పించుకోవాలి నేరస్తులు. ఇది వాళ్ళు చేస్తున్న ప్లాన్. మనం చిన్నప్పుడు చాలామంది చూస్తుంటారు చిన్న చిన్న దొంగలు, దోపిడీదారులు పోలీసుల నుంచి తప్పించుకోవడానికి నానా రకాల వేషాలు వేస్తుంటారు. న్యాయస్థానం నుంచి తప్పించుకోవడానికి దొంగ సాక్షుల్ని ప్రవేశపెట్టడం, సాక్షుల్ని బెదిరించడం, అవసరమైతే వాళ్ళని చంపేయడం ఎన్నో సినిమాల్లో మనం చూస్తున్నాం మేడం. ఇవాళ సినిమాల్లో వచ్చి వీళ్ళు నేర్చుకున్నారా, వీళ్ళని చూసి సినిమాలు చేశారా? మాకు తెలియదు, ఎందుకంటే మీకు దాంట్లో సెన్సార్ బోర్డు మెంబర్గా కూడా చేశారు మీరు. ఈ విషయానికి వచ్చినట్టయితే న్యాయస్థానాలు భావోద్వేగాల మధ్య పనిచేయకూడదు, బ్లాక్మెయిల్ రాజకీయాలకు అస్సలు వినకూడదు. వారు వృత్తి, వాళ్ళు ధర్మం వైపే ఉండాలి, న్యాయం వైపే ఉండాలి. జరుగుద్దంటారా ఇదంతా? రాజకీయ నాయకులు ప్రక్షాళన రావాలి. మీలాంటి వాళ్ళు, శ్రావణ్ కుమార్ లాంటి వాళ్ళు, రమణ, ఇప్పుడు మనం వచ్చే నలుగురు లాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి. మంచి మంచి పదవులు వస్తే తప్ప ఈ సమాజం ముందుకెళ్ళే అవకాశం కనిపించట్లేదు. అవును సార్. సాంసరావు గారు, ఇందాక మీరు మాట్లాడుతూ విజయసాయి రెడ్డి గారు ఆనరబుల్ ఎంపీ బెయిల్ మీద ఉన్నారని మాట్లాడారు. ఎంత దురదృష్టకరమైన విషయం అంటే సార్, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే బెయిల్ మీద ఉన్నారు. మనం మాట్లాడుకునే వైసీపీ నాయకులు ఎవరెవరైతే ప్రముఖులుగా ఉన్నారో వాళ్ళందరూ బెయిల్ మీద ఉన్నారు. అంటే బెయిల్ మీద కొనసాగుతున్నటువంటి రాజకీయ నాయకులు న్యాయ వ్యవస్థని హేళన చేయకుండా ఉంటారు అని అంటే అసలు అది 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 సాధ్యపడే విషయం కాదు సార్. కాబట్టి ఏంటంటే ఇప్పుడు 5 కోట్ల మంది ప్రజానీకాన్ని పరిపాలిస్తున్నది 31 కేసుల్లో నిందితుడుగా ఉండి 11 కేసుల్లో ఏవనగా ఉన్న ఆయన ఈరోజు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న ఈ సందర్భంలో జ్యుడిషియరీ ఖచ్చితంగా క్వశ్చన్ మార్కే అవుతుంది సార్. అందుకని ఇప్పుడు ప్రజలే ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైందనేది నా వ్యక్తిగత అభిప్రాయం సార్. ప్రజలు ఎవరిని అనుకున్నారు? ఇప్పుడు హైకోర్టు ఇక్కడ కాదు కర్నూలులో అంటే ఒక దోషి, అంటే ఒక ముద్దాయిగా ఉన్నవాళ్ళు కోర్టు ఎక్కడ ఉండాలో నిర్ణయించే స్థితికి వచ్చారు అని అంటే అది ఎవరు తప్పు సార్? ప్రజలు తప్పే. సో నేనేమంటున్నానంటే అసలు ఒక హైకోర్టు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మార్చేటప్పుడు దెర్ ఈస్ ఎ బిగ్ ప్రొసీజర్. అది అన్ని చోట్ల దాని మీద చర్చ జరిగి అల్టిమేట్గా కొలీజియం దాకా వెళ్ళి ఆ తర్వాతే హైకోర్టును మారుస్తారనే విషయాన్ని దాచిపెట్టి హైకోర్టు నేను మార్చేస్తున్నాను, కర్నూలుకు మార్చేస్తున్నాను, తర్వాత ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ని వైజాగ్కు మార్చేస్తున్నానంటే జనమంతా నమ్మేశారు. అక్కడ మళ్ళీ స్థలాలు కొనుక్కున్నారు, ఇక్కడ స్థలాలు కొనుక్కున్న వాళ్ళు మేము నష్టపోయామని బాధపడుతున్నారు. సో దిస్ ఈజ్ ఆల్ a big mistake done by people sir. So నేనేమంటున్నానంటే డెమోక్రసీ అంటేనే బై ది పీపుల్, ఫర్ ది పీపుల్, ఆఫ్ ది పీపుల్. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ బై ది పీపుల్, ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఆఫ్ ది పీపుల్, ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఫర్ ది పీపుల్. యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ ఫర్ జగన్ అండ్ జగన్ 150 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ 60% నేర చరిత్రలుగా ఉన్నారు సార్. అందుకని ఇప్పుడు మీరు నాకు ముందు మీరు మాట్లాడినప్పుడు మీరేమన్నారంటే ఇక్కడున్న నలుగురు చాలా స్వచ్ఛందంగా ఉన్నారు, మీకు అక్రమ ఆస్తులు ఉన్నాయని నేనైతే అనుకోవట్లేదు, అందుకే ఇంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నారని. ప్రజలు ఆలోచించుకోవాలి సార్, మేము ఎలాంటి వాళ్ళని ఎన్నుకుంటున్నాము? నవరత్నాలు అంటే నవరత్నాలు నిజంగా నవరత్నాలు ఇస్తున్నాడా, నకిలీ రత్నాలు ఇస్తున్నాడా అని ఆ మాత్రం ఆలోచించలేరా సార్? ఈ రోజు చివరికి ఎక్కడికి వెళ్ళిపోయింది? టీఎన్ సెషన్ లాంటి గారోళ్ళు 10 o'clock దాటితే ఒక మైక్ వినబడటానికి వీల్లేదు, ఒక రాజకీయ నాయకుడు రోడ్డు మీద కనపడటానికి వీల్లేదు, అసలు ఒక ఎలక్షన్ క్యాంపెయిన్ అనేది కళ్ళకు కనపడటానికి వీల్లేని ఒక సిస్టమేటిక్ ఎలక్షన్ సిస్టమ్ కూడా ఇదే భారతదేశంలో మనం చూసాం సార్, ఇదే ఆంధ్రప్రదేశ్ లో కూడా మనం చూసాం. అట్లాంటి సంస్కరణతో కూడినటువంటి సిస్టమ్స్ అన్ని చనిపోతున్న ఈ పద్ధతిని తీసుకొస్తున్నది ప్రజలని నేను అంటున్నాను సార్. కాబట్టి ప్రజలు ఈ రోజు మేము లబ్ధి పొందితే చాలు, మా భవిష్యత్తు ఎలా ఉన్నా పర్వాలేదని ఒక శాశ్వత పరిష్కార మార్గం, ఒక దూరదృష్టి లేకపోవటం వలన ఈ అనర్థాలన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఈ రోజు న్యాయస్థానం కూడా మినహాయింపు కాకుండా పోయింది. కాబట్టి న్యాయస్థానాన్ని కూడా మ్యానిపులేట్ చేసి, న్యాయస్థానాన్ని కూడా మిస్గైడ్ చేసి, న్యాయస్థానాన్ని కూడా మిస్ఇంటర్ప్రెట్ చేసే పరిస్థితికి వాళ్ళ రాజకీయ నాయకులు వెళ్ళిపోయారు. కాబట్టి ఏంటంటే ఈ రోజున 16 నెలలు జైల్లో ఉన్న వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి తప్పకుండా నేనది ఏంటంటే మేడం, ఏ ఒక్క వ్యక్తికో ఏ ప్రభుత్వానికో ఏ పార్టీ మీద కాకుండా ఇప్పుడు మనం ఆహ్వానిద్దాం. ఎవరు కేసులు ఎదుర్కొంటున్నారు, ఎవరు అవినీతి కేసులు ఎదుర్కొంటున్నారు, స్టే ఉన్న వాళ్ళతో సహా స్టే ఎత్తేసి within 1 year లో కేసు ఫైనల్ చేయమని మనం అడుగుతున్నాం మేడం. యా, ఒక్క నిమిషం మేడం. ఎస్ రమణ గారు, సార్ మురళి గారు, ఏం జరగబోతోంది? నిజంగా 1 year లోపల శిక్షలు పడే అవకాశం ఉండి మంచి రాజకీయ చైతన్యం, మేడం చెప్పినట్టుగా ప్రజల్లో కూడా రాజకీయ చైతన్యం రావాలి. ఒకప్పుడు పోలీసులు మన ఇంటికి వచ్చారు అంటే ఆ ఇంటికి ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు, వాళ్ళని వెలివేసినట్టు చూసేవాళ్ళు. ఎవరింటికన్నా ఏదైనా తప్పుడు పద్ధతుల్లో అక్రమంగా సంపాదించారనో అవినీతి పరులను. కానీ ఇప్పుడు ఎట్లా ఉందంటే సార్, అసలు జైలుకి వెళ్ళి వస్తే జైలు కొడుతున్నారు, జైలుకి వస్తే హాయిగా చెప్తా ఉన్నారు. ఏమిటో అర్థం కావట్లేదు అసలు మనకి. రాజకీయాల్లో డబ్బులు సంపాదించడానికి ఏ మార్గమైనా అనుసరించవచ్చు. నేరాలు చేసేవాళ్ళు కూడా రాజకీయాల్లో ఎమ్మెల్యేలు అయిపోవచ్చు, ఎంపీలు అయిపోవచ్చు, అంతకుమునుకు అనుచరులుగా ఉండేవాళ్ళు ఇప్పుడు వీళ్ళే ప్రధానమైనటువంటి వాళ్ళుగా మారిపోతున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితి రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏదో ఒక రాష్ట్రానికో లేదా ఒక పర్టికులర్ ప్రాంతానికో పరిమితమైనటువంటి సమస్య కూడా కాదు సార్ నేను భావిస్తున్నది. మొత్తం దేశంలో ఎంపీల్లో 40% మంది ఈ రకమైనటువంటి ఆరోపణలు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎంపీల్లోనే ఇంత పెద్ద ఎత్తున ఉంటున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి మనం చూస్తే 175 మంది ఎమ్మెల్యేలు ఉంటే 151 మంది మీద కేసులు ఉన్నాయి మన ఆంధ్ర రాష్ట్రంలో. తెలంగాణలో కూడా దానికి ఏమి మినహాయింపుగా ఏం మనకు కనపడదు. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేల్లో 86 మంది మీద ఈ రకమైనటువంటి జనరల్ ఏ కేసున్నా కావచ్చు, కేసుగా చూసినప్పుడు 175 మంది ఎమ్మెల్యేలు ఉంటే 150 మంది మీద కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఏవైతే మనం ఆర్థిక నేరారోపణలు లేదంటే ఇప్పుడు ఫోర్జరీ కేసులు, అత్యాచారం లేదా క్రిమినల్ అంటే ఉద్యమాలప్పుడు పెట్టే కేసులు కాదండి నేను చెప్పేది. క్రిమినల్ ఓరియంటేషన్ తో ఎదుటి వాటికి నష్టం చేయాలి, దాని నుంచి లాభం పొందాలన్నటువంటి కుట్రపూరితమైనటువంటి కేసులు ఎంతమంది మీద ఉన్నాయంటే వైసీపీ ఎమ్మెల్యేలు 86 మంది మీద ఉన్నాయి ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో కేసులు. తెలుగుదేశం పార్టీ నాయకులు 15 మంది మీద ఉన్నాయి. అదే మాదిరి ఎంపీలు 17 మంది మీద. తెలంగాణ కూడా దీనికి ఏం మినహాయింపుగా లేదు. టీఆర్ఎస్ లో 61 మంది ఉన్నారు, ఎంఐఎం 7 మంది, బీజేపీ 4, కాంగ్రెస్ 19. అక్కడ ఉన్నటువంటి టీడీపీ ఇప్పుడు లేదనుకోండి, వాళ్ళు 2 2019 లెక్కల ప్రకారం. ఇవన్నీ కూడా మనకు ఏమర్థం అవుతుంది. ఇప్పుడు మహారాష్ట్ర చూడండి, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల్లో 62% మంది మీద ఈ రకమైనటువంటి కేసులు ఉన్నాయి. వెస్ట్ బెంగాల్ లో 37%, ఉత్తరప్రదేశ్ లో 36%, తమిళనాడులో. మురళీ గారు ఇప్పుడు ఒకటి, మురళీ గారు ఇప్పటి వరకు ఏంటంటే సార్, వీళ్ళ మీద పలానా సెక్షన్ ప్రకారం కేసులు పెట్టడం, వీలైతే అరెస్ట్ చేయటం, న్యాయస్థానానికి పోకుండా ఉండటం, దాన్ని పోస్ట్పోన్ చేయటం, వీళ్ళు మంత్రులుగా ముఖ్యమంత్రులుగా అంతకన్నా ఎక్కువ పదవులు కూడా అనుభవిస్తూ ఉండటం, ఒకవేళ ఏదన్నా అనుకోకుండా 20-30 సంవత్సరాల తర్వాత అక్విటల్ అయితే అక్విటల్ అవుతారు, ఒకవేళ శిక్ష ఉంటే మళ్ళీ పైకోర్టుకి వెళ్ళటం, ఇవన్నీ కాదు సార్. అప్పిలేట్ అథారిటీ కూడా within 2 monthsలో కేసు తేల్చేయాలి. రాజకీయ నాయకులు అవినీతి కనుక అరికట్టగలిగితే అక్కడి నుంచి ఆఫీసర్లు కూడా భయపడతారు సార్, ఆఫీసర్లు కూడా భయపడిపోతారు. ఒక్క IPS ఆఫీసర్, నేను ఇవాళ పేరు తీసుకుంటున్నాను ఏమనుకోవద్దు, సురేంద్రబాబు గారు లాంటి IPS ఆఫీసర్ ఉన్న దగ్గర ₹1 లంచం తీసుకోవడానికి కూడా కానిస్టేబుల్ కూడా భయపడ్డారు సార్. చందానగర్ ఉదాహరణ నేను చెప్తున్నాను సార్. కానిస్టేబుల్ కూడా లేదు, SP గారు తెలుసుద్దన్నారు. అటువంటి వ్యవస్థ రావాలి, అటువంటి రాజకీయ నాయకులు రావాలి. నీతి నిజాయితీ గల రాజకీయ నాయకులకి డెఫినెట్గా మేమంతా ఆహ్వానం పలుకుతాం. విత్ ఇన్ 1 yearలో కాదు, అవసరమైతే 6 monthsలోనే తప్పు చేసి శిక్ష పడాలి. రాజకీయ నాయకులు రాజకీయాలకు రావాలంటేనే అవినీతి చేయకూడదు అన్నట్టుగా ఉండాలి సార్. చూద్దాం ఏం జరగబోతోందో. ఒక మంచి పరిణామానికి నాందివాచకం పలుకుతున్నారు కోర్టులు. తప్పకుండా ఇవి మనందరం ఆహ్వానిద్దాం. చర్చలో పాల్గొన్న మీకు, శోభారాణి గారికి, శ్రావణ్ కుమార్ గారికి, అలాగే పూడి తిరుపతిరావు గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ టాప్ స్టోరీ. మళ్ళీ రేపు కలుసుకుందాం.